మా చాకలోడికి చెప్పానబ్బా, నా షర్టుకు గంజి పెట్టద్దు, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను మామూలు చొక్కాలు వేసుకొని తిరుగుతానని మా చాకలోడికి చెప్పా అన్న కొండారెడ్డి గారు ఈరోజు అదే ఖద్దరు చొక్కా, అది పచ్చ చొక్కా వేసుకొని తిరుగుతున్నారు. రాజకీయాలు వద్దనుకునే దూరంగా ఉన్నమాట అయితే వాస్తవం, దానికి వ్యక్తిగత కారణాలు. ఇప్పుడు కూడా ప్రధానంగా నేను రాజకీయాల్లో పోటీ ఉండాలా ఇంకొకటి ఉండాలి మా అదరవేనుకోండి. కౌటిల్యుని రాజకీయం అంతా మీరే చేస్తుంటారంట. నేను కౌటిల్యుని కాదు, చాణక్యుని కాదు. అంటే ఓబులాపురం గనుల విషయంలో గాలి జనార్దన్ రెడ్డితోనూ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనూ మీకు తలెత్తిన వివాదాల కారణంగా ఒక్కసారిగా పైకి వచ్చారు. ఏంటి అసలు ఓబులాపురం గనుల పరిస్థితి ఏంటి? అసలు మీకు గాలి జనార్దన్ రెడ్డి గారి గనుల విషయంలో గొడవ ఎందుకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే విషయంలో ఎందుకు వివేదించారు మీరు? కారణం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్లో ఏరియాలో మైన్స్కి అప్లై చేద్దామని అది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్లై చేసిన. అప్లై చేసి మైన్స్ మైన్ వస్తుందని, ఎందుకంటే మైన్లో అనుభవం ఉంది కాబట్టి మైన్ కోసం అప్లై చేసిన. నేను కూడా ఒక అప్లికెంట్ని. అయితే ఆ సందర్భంలో నాది జగన్మోహన్ రెడ్డి గారితో ఇదే విషయమే. జగన్మోహన్ రెడ్డితో ఒకసారి రెండుసార్లు మాట్లాడినాము. అతను గాలిజనాథ్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడనే భావనతో ఓఎంసీ అంశం బట్టి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి పైన సిబిఐ కేసులు నమోదు చేసింది కదా. కోర్టు జరుగుతున్నారు మొత్తం గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు విడి రాజగోపాల్ గారు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా తిరుగుతున్నారు. ఆ సిబిఐ ఎంక్వైరీలో మిమ్మల్ని కూడా పిలిచి విచారించారు. ఏంటి అసలు ఏం జరిగింది సిబిఐ ఎంక్వైరీలో, ఏం చెప్పారు మీరు? ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో పిలిపించి రాజీ చేయడం అనేది జరిగింది కాబట్టి విత్డ్రా, నాది నుంచి ఒక లెటర్ విత్డ్రా లెటర్ తీసుకున్నారు. ఎవరు రాజీ చేయించారు? అతను జగన్మోహన్ రెడ్డి ఎవరికో చెబితే మీరు ఆ విధంగా చెప్పిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదు మిమ్మల్ని? డబుల్ ధమాకా పేరుతో ప్రొద్దుటూరులో వ్యాపారుల నుంచి, ఇతర చిన్న చిన్న వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళకు సగం మందికి పైగా డబ్బులు ఎగనామం పెట్టేశారు. అబద్ధం. మరి నిజమేంటి? ఇప్పటికీ ఈ రోజుకి ఎవరికైనా సింగిల్ రూపీ నేను ఎగ్గొట్టినానని చెప్పిస్తే ఎలాంటి విశేషం లేకుండా స్కీములు పెట్టడము, పేదల నుంచి డబ్బులు వసూలు చేయడము, ఇవన్నీ కూడా వైట్ కలర్ నేరాల కిందకు వస్తాయి కదా. తెలియదా మీకు? అది ఇంత చదువు చదువుకున్నారు, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి కుమారుడిగా ఉన్నారు, ఇవన్నీ తెలియకుండానే అంటే మీకు ఖండ అండబలం ఉందనేసి ఎలాంటి వ్యాపారాలు పెట్టేస్తారా? నల్లధనంతో వ్యాపారం జరుగుతుందని అది అందరికీ తెలుసు. విజయవాడ అన్నపూర్ణ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధించి మొత్తం మీరు, మీరు మీ బంధువులు అందరూ కూడా హత్య కేసులో ఉన్నారు. అతనితో జరిగిన తగాదలను హైదరాబాద్లో అతను హత్యించి అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారు. మీకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఓకే, ఆధారాలతోనే చూపిస్తాను నేను త్వరలోనే మీకు. పంచరిగా రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో మీరు అపార్ట్మెంట్ 180 వీళ్ళతో ఒక అపార్ట్మెంట్ కట్టారు. చాలా పెద్ద ఎత్తున కట్టారు ధార. అయితే దానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అంటే మంచి స్విమ్మింగ్ పూల్తో మంచి అందమైన బంధువులు కట్టిన మీరు, అంటే దానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా కల్పించలేకపోయారు అనే విమర్శలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అంత అంగంగా కట్టి? డిటిసిపి అప్రూవల్ వస్తుంది బిల్డింగ్ ప్లాన్కు. రోడ్డు పలానా యాక్సెస్ ఇది ఉంది, ఈ రోడ్డుకు అబట్టింగ్ నా స్థలం ఉంది, నేను ఈ బిల్డింగ్ కడతా ఉన్నాను అండి. ఆ రోడ్డుకి అబట్టింగ్ ఉండే ఏదైతే మేము చూపించాము ఆ రోడ్డు. రాజమల్లి శివప్రసాద్ రెడ్డి నాన్నగారికి మంచి సన్నిహితుడుగా ఉండేదా, అలాంటి రాజమల్లి శివప్రసాద్ ఎందుకు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మారిపోయారు? రాజకీయంలో ఎవరి ఆలోచనలు ఎదుగుదల. ఇప్పుడు అతను మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతను ఎమ్మెల్యేగా ఉండాలని అట్లే కౌన్సిలర్, నేను ఎమ్మెల్యేగా అనుకున్నాడు. రెండేళ్ల క్రితము పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని హత్య చేయించడానికి పథకం వేశారు. కదిరి వద్ద ఒక కిరాయి ముఠాను కదిరి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వారి రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని హత్య చేయడానికి వచ్చామని అక్కడ ఒప్పుకున్నారు. దానికంతా స్కెచ్ కర్త కర్మ క్రియ అంతా కూడా మీరే అన్న విమర్శలు కూడా అప్పుడు వచ్చాయన్నమాట. వాళ్ళు అనంతపురం నుంచి వచ్చారు, అనంతపురం జిల్లా కదిరిలో వాళ్ళని అరెస్ట్ చేస్తే. అదే అబ్బాయి నిజమేంటి? మీరు ఆ రికార్డు తెప్పించి చూడండి, కిరాయి హంతకులు మా పేర్లు చెప్పలే. మరి సీఎం రమేష్ గారితో మీకు ఎందుకు విభేదాలు పడుచుకుంటున్నాయి? సీఎం రమేష్ గారితో ఎందుకు వచ్చాయంటే మైదుపూర్లో ఒక టెండర్ జరిగింది, ఒక 200 కోట్ల రూపాయలు రోడ్డు కట్టు.
దాన్ని నేను టెండర్ వేసిన. నాన్నగారికి కుడి భుజంగా వ్యవహరించిన చిన్నంరాజుపల్లి నడిపన్న, చిన్నపాటి విభేదాలు రావడంతో నడిపన్నను వరదరాజన్ రెడ్డి గారే, అంటే మొత్తం దానిలో కూడా కొండారెడ్డి గారే ప్రధాన భూమి మొత్తం స్కెచ్ అంతా ఆయనే గీశారు. నడిపన్నని హత్య చేసిన విషయంలో ముఖ్య భూమిక కూడా కొండారెడ్డి గారిది అంటుంటారు. చిన్నంరాజుపల్లిలో నడిపన్న హత్య గావింపబడ్డానికి ముందర రిజర్వాయరు ప్రారంభోత్సవంలో కూడా సీఎం రమేష్ గారు నాన్నగారిని ఏదో చిన్న స్థాయిలో మాట్లాడితే అతన్ని రిజర్వాయర్లో పడేయండి అని ఏదో అన్నాడు అనేసి మీరు చాలా ఫీల్ అయిపోయి దాని మీద కామెంట్స్ చేశారు. ప్రొద్దుటూరు తాగునీటి కోసం గేట్ ఎత్తడం కోసం పోయినారు. ఆ సందర్భంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ కాకుండా వరదరాజు రెడ్డి గారి కుటుంబమే అడ్డుకుంటోంది, దానికి కారణం కూడా కొండారెడ్డి గారి హస్తం ఉంది, దాంట్లో కూడా కార్పొరేషన్ కాకుండా అడ్డుకుంటున్నారని కొంతమంది రియల్టర్లు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? కార్పొరేషన్ చేసి దానికి ప్రపోజల్ ఎవరు పెట్టినారు, ఎక్కడ ఫార్వర్డ్ అయ్యింది, ఎక్కడ మేము అడ్డుకున్నాము? మిమ్మల్ని కాదని ఒకవేళ సీఎం రమేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొద్దుటూరు నుంచి బరిలోకి దిగితే మీరు సపోర్ట్ చేస్తారా, మీరు మద్దతు ఇస్తారా? చేయరా. ఒకవేళ మీకు టీడీపీలో టికెట్ రాదు, వైసీపీలోకి ఎలా పోమంటున్నారు, జనసేన నుంచి పిలుపు వస్తే పోతారా? హాయ్, హలో, వెల్కమ్ టు ఇంటర్ మీడియా. కడప జిల్లా, ఈ పేరు చెప్పుకొని అందరికీ గుర్తుకొచ్చేది పులివెందల నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేశారు, ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా అక్కడి నుంచి. అందుకే అందరికీ పులివెందల గుర్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మాత్రము కడప జిల్లా అంటే అందరికీ ప్రొద్దుటూరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ రకరకాల నాయకులు ఎక్కువైపోవడంతో రాజకీయాలు వేడెక్కిపోయాయి. ముఖ్యంగా ఇటీవల అంటే సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఉన్న వరదరాజు రెడ్డి గారి కుమారుడైన కొండారెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేయడంతో రాజకీయం మరింత వేడెక్కిపోయింది. ఇంతకీ ఆయన రాకతో రాజకీయాలు ఎందుకు వేడెక్కిపోయాయి, పరిస్థితి ఏంటి అన్న పూర్తి వివరాలను నంద్యాల కొండారెడ్డి గారినే అడిగి తెలుసుకుంటాం. నమస్కారం అండి కొండారెడ్డి గారు. నమస్కారం. మా చాకలోడికి చెప్పానబ్బా, నా షర్టుకు గంజి పెట్టద్దు, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను మామూలు చొక్కాలు వేసుకొని తిరుగుతానని మా చాకలోడికి చెప్పా అన్న కొండారెడ్డి గారు ఈరోజు అదే ఖద్దరు చొక్కా, అది పచ్చ చొక్కా వేసుకొని తిరుగుతున్నారు. ఏంటి ఆ రోజు ఎందుకు అలా అన్నారు, ఈరోజు ఎందుకు మళ్ళీ ఖద్దరు చొక్కా పచ్చ చొక్కా వేసుకొని తిరుగుతున్నారు? ఇప్పుడు కూడా గంజి అయితే ఏం లేదు చొక్కా. రాజకీయాలు వద్దనుకుని దూరంగా ఉన్న మాట అయితే వాస్తవం, దానికి వ్యక్తిగత కారణాలు. ఇప్పుడు కూడా ప్రధానంగా నేను రాజకీయాల్లో పోటీ ఉండాలా ఇంకొకటి ఉండాలి, మా కుటుంబం రాజకీయంలో ఉంది, మా ఫాదర్కు అండదండ ఎప్పుడైతే అవసరం ఉందంటే ఆ సందర్భంలో మాత్రమే, అంటే ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే కలుస్తాను తప్ప రోజు అదే పనిగా నేను రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. పార్ట్ టైం పొలిటీషియన్? పార్ట్ టైం అంటే మా ఫాదర్కు నా అవసరం ఉంది, ఇప్పుడు ఈ సందర్భంలో అవసరం అనుకున్నప్పుడు ఆయన సపోర్ట్గా నిలబడతా ఉండాలి, అంతే తప్ప పూర్తి పొలిటీషియన్గా నేను ఇంకా అరంగేట్రం చేయలే. ఓకే, ఫాదర్ వెనుకోండి, కౌటిల్యని రాజకీయం అంతా మీరే చేస్తుంటారంట. కౌటిల్యని కౌటిల్యని కాదు, చాణక్యుని కాదు. కుటుంబానికి అవసరం, మన అవసరం ఉందంటే నా కుటుంబమే కాదు, స్నేహితులు బంధువులు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఒక మన ధర్మం, మానవతా ధర్మం ప్రకారము మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. పచ్చ చొక్క వేసుకొని తిరుగుతున్నారు. చాకలోడికి చెప్పారా ఇప్పుడు గంజి పెట్టమని? ఇప్పటిదాకా చెప్పలే. ఇంకా చెప్పలేదు, మళ్ళీ చెప్పలేదా? రాజకీయ కుటుంబం గంజి పెట్టండి, రాజకీయం కోసం కాదు కానీ గంజి పెట్టిన చొక్కాలు వేసుకుంటే నా నేను యాక్చువల్లీ ఎక్కువ బనియన్ వేసుకుంటే అలవాటు లేదు నాకు. సో గంజి వేసుకున్న చొక్కా వేసుకుంటే కొద్దిగా రాపిడ్ ఉన్నట్టు ఉంటుంది చర్మానికి. ఓకే, అంతే తప్ప నేను రాజకీయం వేరే కారణాలు, అంతే తప్ప వేరే కారణంతో చెప్పలేదు మీరు. ఓకే, బాగానే ఉంది. నంద్యాల కొండారెడ్డి గారు ఈ పేరు ఒక అంశంలో ప్రముఖంగా తెర మీదకి వచ్చేసింది, ప్రసార మాధ్యమాలలో పత్రికలలో కూడా అలా ఒక వెలుగు వెలిగింది. కారణం అంటే ఇది సీనియర్ ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజరెడ్డి గారి కుమారుడిగా కాకుండా గాలి అంటే ఓబులాపురం గనుల విషయంలో గాలి జనార్దన్ రెడ్డితోనూ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనూ మీకు
తలెత్తిన వివాదాల కారణంగా ఒక్కసారిగా పైకి వచ్చారు. ఏంటి అసలు ఓబుళాపురం గనుల పరిస్థితి ఏంటి? అసలు మీకు గాలి జనార్దన్ రెడ్డి గారి గనుల విషయంలో గొడవ ఎందుకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే విషయంలో ఎందుకు విభేదించారు మీరు? కారణం ఏంటి? నాకు ఎవరితో గొడవ డైరెక్ట్ గాలి జనార్దన్తో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గొడవ ఏం లేదు. నేను ఓబుళాపురం మైన్స్కు ఒక అప్లికెంట్గా నేను మైన్స్ నాకు ఆల్రెడీ నేను సండూరు బళ్ళారిలో సండూరు అనే ఒక రిచెస్ట్ ఓర్ ఏరియా అక్కడ ఆల్రెడీ నాకు ఒక మైన్ తీసుకున్నాను అంతకుముందు. సో దాంట్లో ఒక చిన్న మైన్ తీసుకున్నాను కాబట్టి ఈ ఇంకా ఓబుల ఈ మైన్స్లోనే ఇంకా ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ పోదామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో బార్డర్లో ఓబులాపురం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏరియాలో మైన్స్కి అప్లై చేద్దామని అది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్లై చేసిన మైన్ వస్తుందని, ఎందుకంటే మైన్లో అనుభవం ఉంది కాబట్టి మైన్ కోసం అప్లై చేసిన నేను కూడా ఒక అప్లికెంట్ను. అయితే ఆ సందర్భంలో నాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాసెస్ అయిపోయి రెకమెండ్ చేయబడి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత నా అప్లికేషన్ నిలబెట్టి గాలి జనార్దన్ రెడ్డి అప్లికేషన్ వెనక్కి తెప్పించి మళ్ళీ ముందుకు తెప్పించేసి దాన్ని ఫార్వర్డ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినారు. ఆ సందర్భంలో విభేదించినా నేను కోర్టుకు పోయినా, అంతేగాని గాలి జనార్దన్ రెడ్డితో నాకు డైరెక్ట్ వైరం ఏం లేదు. అంతే జగన్మోహన్ రెడ్డి గారితో ఇదే విషయమే జగన్మోహన్ రెడ్డితో ఒకసారి రెండుసార్లు మాట్లాడినాము. అతను గాలి జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడనే భావనతో ఇది కరెక్ట్ కాదు కదా, నేను మీ ఈ 30 ఏళ్ళుగా మీ కుటుంబానికి అనుచరులుగా ఉన్నాము, మీ కుటుంబంతో పాటు మేము రాజకీయంగా అన్ని కష్ట నష్టాలకు నిలబడినాం కాబట్టి నాకెందుకు సపోర్ట్ చేయవు, అతనికి ఎందుకు చెప్పు, డబ్బు ఉందని అతనికి సపోర్ట్ చేస్తున్నావు కదా, మాకు డబ్బు అవసరమే కదా, మాకు వ్యాపారం అవసరమే కదా అని చెప్పి అతనితో మాట కొద్దిగా మాట పెరిగింది. తిరిగి ఏమైంది? ఆ విధంగా విభేదించాం అంతే. అంతే, అంత మించి ఏం లేదు. అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నారు ఎందుకు విభేదించాం రా అనేసి? లేదు, ఏం లేదు. నాకు నష్టం జరిగినప్పుడు ఎవరితోనే విభేదించడానికి అంత బలహీనంత వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం, భయపడే ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం ఉండదు. మీకు భయం అంటే తెలియదు లేదు, అందరికి తెలుసు భయం అంటే తెలియదు. భయం ఉండాలి, భయం ఉంటేనే జాగ్రత్తగా ఉంటారు. కానీ నాకు నష్టము జరిగింది అని తెలిసిన తర్వాత ఫలానా వాళ్ళ ద్వారా నష్టం జరుగుతుంటే దాన్ని ఎవరినైనా వ్యతిరేకిస్తాను నేను. దానిలో నాకు నా వాళ్ళకు నా కుటుంబానికి నష్టం జరిగినప్పుడు ఎవరైనా నేనైనా వ్యతిరేకిస్తారు, మీరైనా వ్యతిరేకిస్తారు కదా. బాహాటంగా కాకపోయినా కనీసం అంతర్గతంగా అయినా కూడా విభేదించడంలో ప్రతి ఒక్కరు చేసే పని అది. ఓకే, అంటే ఆ రోజు ఓబుళాపురం గనులు మీ పరమైంది అంటే ఆదాయం బాగా వచ్చేది, మీరు కూడా బంగారు కంచాలలో అన్నం తినేవారు, బంగారు బాత్రూమ్లు అన్నీ కట్టుకునేవారు, బంగారు కంచాలు అన్నం తినాలని బంగారు స్పూన్లతో ఉంచారు టిఫిన్ చేయాలని ఆలోచన ఏం లేదు. అయితే వ్యాపార పురోభివృద్ధి అది అప్పటికి బాగా మంచి ఆదాయంతో జరుగుతుండే సందర్భం. అది బాధ అయిపోయింది, అరే నేను హెలికాప్టర్లో తిరగాలనుకున్నానే బంగారు కంచాలు అన్నం తినాలనుకున్నానే. ఆదాయం నాకు అంటే ఆదాయ వనరు ఏర్పడేది కదా నాకు అవకాశం అని అంటే. ఓకే, నేను హెలికాప్టర్లో తిరగకపోయినా కనీసం ఏదో మంచి కారులో తిరిగే అవకాశమైనా ఉండేది కదా, అప్పులు లేకుండా బతికే అవకాశం ఉండేది కదా. అప్పులు ఉన్నారా మీరు? ప్రస్తుతం అయితే కొంత అప్పులు ఉన్నాయి. మంచి రియల్టర్? మీరు రియల్టర్కి అప్పులు ఉన్నాయా? వాస్తవం అంటే నేను అప్పులు ఉన్నాయని చెప్పడం లేదు, వాస్తవానికి నేను యాక్చువల్ మంచిగా సంపాదించిన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొలాప్స్ కావడంలో 2008-2009 సందర్భంలో అప్పుడు కొంత ఆర్థికంగా ఇబ్బంది పడినాయి. దాన్ని మళ్ళీ మెల్లమెల్లగా సర్దుకుంటా తీర్చుకుంటా బయటకు వస్తున్నా, ఇంకా ఎక్కువ దూరంలో త్వరగానే దాని నుంచి బయటకు వస్తామని. అలా ఓఎంసీ అంశం బట్టి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి పైన అందులో సిబిఐ కేసులు నమోదు చేసింది కదా, కోర్టు జరుగుతున్నారు మొత్తం. గాలి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు విడి రాజగోపాల్ గారు, ఇతర ఐఏఎస్ అధికారులు అందరూ కూడా తిరుగుతున్నారు. ఆ సిబిఐ ఎంక్వైరీలో మిమ్మల్ని కూడా పిలిచి విచారించారు, ఏంటి అసలు ఏం జరిగిందా సిబిఐ ఎంక్వైరీలో ఏం చెప్పారు మీరు అసలు? నేను అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ తర్వాత ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో పిలిపించి రాజీ చేయడం అనేది జరిగింది కాబట్టి నాది నుంచి ఒక లెటర్, విత్డ్రా లెటర్ తీసుకున్నారు. అది ఎవరు రాజీ చేయించారు? జగన్మోహన్ రెడ్డి ద్వారానే. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గాలి జనార్దన్ రెడ్డితో మీకు రాజీ చేయించారా? గాలి జనార్దన్ నేను డైరెక్ట్ ఎప్పుడు కలవాలి. మళ్ళీ ఎవరితో రాజీ అయ్యారు? అతను జగన్మోహన్ రెడ్డి ఎవరికో చెబితే దివాకర్ రెడ్డి అని ఒక ఆయన దగ్గర మనం కూర్చొని దాన్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసినా సరే నేను వదిలేస్తూ ఉండ, మీకు వ్యతిరేకమైనప్పుడు సరే మీకు మీతో వ్యతిరేకత తెచ్చుకోదలుచుకోలేదు అంటే మా నాన్నగారు బలవంతం చేసినారు, వద్దు ఎందుకు మనకు వ్యతిరేకత రాజీపడమని చెప్పినారు కాబట్టి సరే అతని దగ్గరికి పోయి నేను ఒక విత్డ్రాయల్ లెటర్ ఇచ్చేసిన దివాకర్ రెడ్డి దగ్గర. దివాకర్ రెడ్డి గారి దగ్గర జగన్ గారు చెప్పారని ఇండైరెక్ట్గా అంతే కదా. ఇంకా అంటే జగన్ గారు మీకు ఫోన్ చేశారా? అయినప్పుడు మా ఫాదర్ ఒత్తిడి చేసి రాజీ వద్దు వదిలేమని చెప్పినాడు. జగన్ గారు మీకు ఫోన్ చేశారా?
రాజీ కామని. రాజీ కామని డైరెక్ట్ అతను పోయింది, నేనే పోయినా. పోయింటే రాజీ కామని కాదు, అది గాలి జనార్దనుడికి ఇచ్చేస్తా ఉన్నాము, అతనికి నేను సపోర్ట్ చేస్తున్నాను, అతనికి ఇప్పియాల్సిందే అని చెప్పి అతను మాట్లాడాడు. అతను వన్ సైడ్ మాట్లాడుతున్నావు అని చెప్పి విధి పేరు నుంచి వచ్చిన. ఓకే, గాలి జనార్దనుడికి డబ్బు కోసమే కదా గాలి జనార్దనుడికి ఇస్తానంటున్నావు. డబ్బు వీళ్ళతో ఉంది కదా, ఎవరి దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇంకా మెయింటైన్ చేయాలనుకున్నారు? ఇంకా చేయాలనుకున్నారా మీద? అప్పటికంటే గాలి జనార్దనుడిని కలవడానికంటే ముందు అప్పట్లో ఇంకా మొదట్లోనే కదా గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలోనే అనుకుంటా. ఓకే, 2006 సందర్భం. మరి ఆయన మీకు చెప్పలేదు కదా, మరి మీరు దివాకర్ రెడ్డి దగ్గరికి పోయి ఎందుకు మళ్ళా రాజీ అయ్యారు? ఆడ గొడవపడి వచ్చినామని తెలిసిన తర్వాత మా ఫాదర్ ఒత్తిడి చేసినాడు, ఎందుకు మనకు వ్యతిరేకత, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం మనము, నువ్వు విత్డ్రా చేసుకోమని చెప్పి. అంటే మిగతా వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పి నా ఆ సందర్భంలో నాతో పాటు కలిసిన స్నేహితుడు మా నాన్నగారికి చెప్పడము, ఆయన ఎందుకు ఇట్లా వ్యతిరేకత ఏకరీమని తీసుకోవాలో వద్దుకో అని చెప్పి చెప్తే అతను ఆ స్నేహితుని ద్వారానే జగన్మోహన్ రెడ్డికి కమ్యూనికేషన్ పంపించడం. జగన్మోహన్ రెడ్డి పలానా చోటికి పోయి మీరు విత్డ్రా అతను చెప్పినట్టు పేపర్ల మీద సంతకాలు చేయమని చెప్తే ఆ విధంగా సంతకాలు చేసేసాం. ఓకే, సంతకాలు చేసి వచ్చేసారు. మరి సిబిఐ మిమ్మల్ని ఎందుకు పిలిచి విచారించింది? ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? నువ్వు అప్లికెంట్గా ఉండి టక్కన యూటర్న్ ఎందుకు తీసుకొని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది, ఎందుకు వచ్చింది అడిగినాడు. దానికోసం పిలిపించినారు, జరిగింది చెప్పిన. మళ్ళీ పిలిపించలేదా సిబిఐ మిమ్మల్ని? సిబిఐ పిలిపించి 2-3 సార్లు పిలిపించినారు. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా సిగ్నల్ పిలిపిస్తూ ఉన్నాము, మీరు ఎదురెదురుగా మాట్లాడిస్తామని కూడా పిలిచినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఆఫీస్కి వచ్చినారు, నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టినారు. సిబిఐ డైరెక్టర్ రూమ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నన్ను పిలిచినారు. నేను తీరా సిబిఐ డైరెక్టర్ గారి ఆఫీస్ డోర్ దగ్గరికి పోయేటప్పటికీ ఆపారు, వద్దులేమని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించినారు. అంతేనా? వెనక్కి పంపించినారు. తర్వాత ఇంకేం లేదులే అన్నారు. మళ్ళీ నా నుంచి కోర్టు నుంచి అంటే తర్వాత నేను మళ్ళీ ఈ సాక్ష్యాన్ని ఇప్పుడు చెప్పినది మళ్ళీ చెప్తానో లేదో, నేను వైఖరిని మళ్ళీ విత్డ్రా చేసుకుంటాననే ఉద్దేశంతో ఇమీడియట్గా ఈ సాక్ష్యాన్ని కోర్టుకు చెప్తామంటే కోర్టు కూడా చెప్తామంటే కోర్టులోనే నమోదు చేయించినాను నా సాక్ష్యం. ఏం సాక్ష్యమో అంటే ఏం జరిగింది, ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని సిబిఐ ఆఫీస్లో నేను ఏం చెప్పినాను అదే విషయం కోర్టులో చెప్పమని చెప్పి. ఏం చెప్పారు సిబిఐ ఆఫీస్లో? ఏం చెప్పారు కోర్టులో? ఏం చెప్పారు? నేను అప్లికేషన్ చేసినాను, ఇదే చెప్పిన మీకు చెప్పిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు మా జనార్దన్ రెడ్డికి ఇప్పించాలన్నాడు, దాన్ని వ్యతిరేకించిన బయటకు వచ్చినా మళ్ళీ విత్డ్రా మా ఫాదర్ ఒత్తిడితో విత్డ్రా చేసుకున్నాను అని చెప్పారు. మీ ఫాదర్ ఏమో మనం రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాము మనకు విభేదాలు ఎందుకు అని అన్నారు. ఓకే, మీరు మళ్ళీ అగైన్ సిబిఐ ముందరా కోర్టు దగ్గరికి పోయి మీరు ఏ విభేదాలు అయితే వద్దనుకున్నా విభేదాలకు ఆజ్యం పోసొచ్చారు? నేను తగాదా కోరుకోలే, తగాదా కోరుకోలే, తగాదాను నేను ఆహ్వానించడంలే. ఓన్లీ నేను ఒక అప్లికెంట్ను, సిబిఐ ఎంక్వైరీ తర్వాత స్టార్ట్ అయింది, వాళ్ళ ఎంక్వైరీలో భాగంగా వీళ్ళన్నీ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసినారు. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసిన సందర్భంలో నేను బాగా కోర్టు వరకు పోయి పోరాడి సడన్గా విత్డ్రా లెటర్ ఇచ్చేసి అప్లికేషన్ ఉపసంహరించుకోవడం ఇవన్నీ చేయడం జరిగి చాలా రికార్డు వెరిఫై చేసినారు, చూసినారు. సో జనరల్గా వాళ్ళు సస్పెక్ట్ చేసినారు ఏమో జరిగింది అని. అదే ఉద్దేశంతో వాళ్ళకి సమన్ నాకు నోటీసులు పంపించినారు, సో అండ్ సో డేట్ను వచ్చి మీరు అటెండ్ కావాలా, ఇక్కడ మా ఎంక్వైరీకి రావాలా అని చెప్పి బుద్ధుడికి వచ్చి మా ఆఫీస్కి వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు. సరే, నోటీసును బట్టి మేము సిబిఐ ఆఫీస్కి పోయి చెప్పి మాట్లాడినాను. జేడి లక్ష్మణ గారు మాట్లాడారా? జేడి లక్ష్మణ గారితో ముందు మాట్లాడాలి సార్, అంటే మొదట ఇన్స్పెక్టర్లు మాట్లాడినారు. సరే, నేను విషయం ఏం జరిగింది వాళ్ళు క్వశ్చన్స్ అడిగినారు, నేను సమాధానాలు చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉంది అనిపించి మీ లక్ష్మణ గారి దగ్గర తీసుకుపోయినారు. తీసుకుపోయి సరే ఈ విధంగా చెప్తాను అంటే, సరే ఇంకా లక్ష్మణ గారి దగ్గర కూర్చొని మిగిలిన వాళ్ళు ఇన్స్పెక్టర్లు వాళ్ళు వాళ్ళు క్వశ్చన్లు అడుగుతా దాన్ని సమాధానాలు చెప్పించుకుంటూ వచ్చినారు. ఎంతకుముందు జరిగి చెప్పినది ఇప్పుడు సేమ్ అంతే, దాని మళ్ళీ మార్పు ఒకసారి తీసుకునే వైఖరిని మళ్ళీ విత్డ్రా చేసుకోవడం అయిపోయింది. సిబిఐతో మీ పని అయిపోయిందా? ఇక మీరు సిబిఐ సాక్ష్యం చెప్పించుకున్నారు, అయిపోయింది, ఇంకా అటుకి అయిపోయింది ఇంకా. అంతేగాని దాంట్లో నేను వైఖరి మళ్ళీ మీరు ఆ విధంగా చెప్పిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదు ఇంకా మిమ్మల్ని? ఎందుకు అలా చెప్పావు? నాకెందుకు చేస్తారు వాళ్ళు? ఇంకా ఏం కాలేదా? ప్రధానంగా మీరు అసలుకి గనుల విషయంలో వెనక్కి తగ్గడానికి కారణము అంటే రాజశేఖర రెడ్డి గారితో విభేదాలు ఎందుకు అనుకుని ఇంకా ఏంటంటే ఇలాంటి హామీలు ఏమైనా వచ్చాయి మీకు? మా నాన్నగారికి మంత్రి పదవి వస్తుందని ఆశ నింది. మీరు ఆశించారా? నాకు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మీ ఫాదర్కి మంత్రి పదవి ఇస్తామని చెప్పినాడు. ఎందుకోసము? మీ ఫాదర్ మంత్రి సీనియరు, జిల్లాలో ఎవరూ లేనప్పుడు మా రాజశేఖర రెడ్డి గారి వెంట నిలబడిన నాయకుడు కాబట్టి ఈయన ఒక్కడే ఒక సందర్భంలో అందరూ రాజశేఖర రెడ్డికి చేయి ఇచ్చిపోయినా కూడా ఏకైక సీనియర్ లీడరు నిలబడిన రాజశేఖర రెడ్డితో పాటు నిలబడిన లీడర్ మా ఫాదర్ ఒకడే.
సో ఆ విధంగా మీకు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో చెప్పినారు, ఏది మన గవర్నమెంట్ వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే నువ్వు మంత్రి లే అని చెప్పి మా ఫాదర్కి చెప్పినాడు. ఈయన మా ఫాదర్ గవర్నమెంట్ వచ్చి మా ఫాదర్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి నాకు 3-4 సందర్భాల్లో 7 సందర్భాల్లో చెప్పినాడు, అంటే నేను అడగకపోయినా మా అతనే ప్రస్తావించి మీ ఫాదర్ నెక్స్ట్ మంత్రి పదవి వస్తుంది అని చెప్పి చెప్పినాడు. ఈ సందర్భంలో కూడా చెప్పినాడు, ఈ సందర్భంలో ఏం కావాలా మంత్రి పదవి వస్తుంది, మీరు ఇంకోటి చూసుకోవచ్చు, వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇది వదిలేయచ్చు కదా నువ్వు అని గనులు అందుకు వదిలేశారు మంత్రి పదవి. నూనె నేను వదిలేయలే, నేను విభేదించే వచ్చిన మంత్రి పదవి పాయా గనులు పాయా అది వేరు, వేధించే వచ్చినా నేను దానికి. ఆ రోజు ఆ ఆశలకి నేను ప్రలోభపడలే, దానికి నేను అయితే మైండ్స్ కావాలని వ్యతిరేకించే వచ్చిన. వచ్చిన తర్వాత మా ఫాదర్ ఒత్తిడి చేసినాడు, ఎందుకు దీనికి మనము ఆయనతో సఖ్యతగా ఉండాలనుకుంటున్నాము, ఇప్పుడు వ్యతిరేకత ఎందుకు మనకు, నువ్వు విత్డ్రా చేసుకోమని చెప్పి ఒత్తిడి చేసిన సందర్భంలో మేము విత్డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు అదంతా సమసిపోయింది అనమాట, ఇంకా అదంతా ఇంకా హ్యాపీ అయిపోయింది. హ్యాపీ లేదు, మళ్ళీ ఏమైనా ట్రై చేస్తున్నారు గన్నుల కోసము? లేదు, ఇంకా లేదా? అంటే అంతకుముందు ఉన్న సండూర్లో ఉన్న మైండ్ కూడా అమ్మేసుకొని వచ్చిన. ఓకే, ఎందుకు? ఈ వ్యతిరేకత వచ్చిన తర్వాత అంటే అక్కడ ఏమైందంటే ఆ సందర్భం ఇది ఇక్కడ ఇటువైపు ఈ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండి ఇటువైపు ఈ పెత్తనం, అప్పటికే బళ్ళారిలో కూడా జనార్దన్ రెడ్డి ప్రాబల్యం ఎక్కువ ఉన్నింది. అక్కడ మైన్స్ చేసుకోవాలంటే జనార్దన్ రెడ్డికి లోబడే లేకపోతే జనార్దన్ రెడ్డి కప్పం కట్టో మైన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి. టపాల్ గణేష్ వాళ్ళు ఎట్లా ఉండేవారు అప్పుడు? టపాల్ గణేష్ కూడా ఈ నేను అప్లికెంట్ చేసిన ఈ ఓబలాపురం ఏరియాలోనే ఒక అప్లికెంట్ ఆయన కూడా వాళ్ళ పూర్వం అతను ఉన్నింది. టపాల్ గణేష్, టపాల్ గణేష్ వాళ్ళ ఫాదర్కి అనుకుంటా మైన్ లీజ్ ఉన్నింది. ఓకే, సో ఉన్న మైన్ కూడా నేను సండూర్లో ఉన్న మైన్ కూడా అమ్ముకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చిన. రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్తో పాటు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పొద్దుట్లో డబుల్ ధమాకా పెట్టారు. కరెక్ట్, డబుల్ ధమాకా. ఏమైంది డబుల్ ధమాకా? ఆ డబుల్ ధమాకా వల్లనే కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. ఓకే, ఎందుకు? హైదరాబాద్ అని రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చిన అంతకుముందు 3 నెలలకు 6 నెలలకు డబుల్ అయిపోయే రియల్ ఎస్టేట్ వ్యాపారం సడన్గా 2007-2008లో కొలాప్స్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా మనకు అంటే నేను కొన్న రేట్లు కూడా రేట్లు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీద స్థలాలు కొనే పరిస్థితి లేదు. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుందాం, ఏ రేటుకు ఒకసారి ఏ రేటుకైనా అమ్మాలనుకుంటే కూడా నేను కొన్న రేటు కానీ ఇంకా తగ్గించి అమ్ముతామని కొనే నాదం లేడు. ఓకే, సో ఆటోమేటిక్గా తెచ్చుకున్న డబ్బుకి వడ్డీలు పెరిగించినాయి. ఓకే, పెరిగించినప్పుడు మన పెట్టిన డబ్బు అంతా పోయినట్టే కదా. కానీ డబుల్ ధమాకా పేరుతో ప్రొద్దుటూరులో వ్యాపారుల నుంచి ఇతర చిన్న చిన్న వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళకు సగం మందికి పైగా డబ్బులు ఎగనామం పెట్టేశారు. అబద్ధం. ఓకే, మరి నిజం ఏంటి? ఇప్పటికీ ఈ రోజుకి ఎవరికైనా సింగిల్ రూపీ నేను ఎగ్గొట్టినానని చెప్పిస్తే మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షకి నేను రెడీగా ఉంటా. ఒక ప్రజాప్రతినిధిలో రీపేమెంట్లో డిలే జరిగింది, దానిని నేను ఒప్పుకుంటున్నా, అంగీకరిస్తాను. అది వైట్ కలర్ అఫెన్స్ అని తెలియదా? ఒక్క రూపాయి కూడా ఎవరికి ఎగ్గొట్టలేదు. అఫెన్సా? వైట్ కలర్ నేరాలు కదా అవన్నీ కూడా. ఎందుకు వైట్ కలర్ నేరాలు? ఇప్పుడు ఆడ స్కీములు పెట్టడం, డబుల్ దావ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా స్కీములు పెట్టడం, పేదల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇవన్నీ కూడా వైట్ కలర్ నేరాల కిందకి వస్తాయి కదా. తెలియదా మీకు? అది ఇంత చదువు చదువుకున్నారు, ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి కుమారుడిగా ఉన్నారు, ఇవన్నీ తెలియకుండానే అంటే మీకు ఖండ అండబలం ఉందనేసి ఎలాంటి వ్యాపారాలు పెట్టేస్తారా? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నల్లధనంతో వ్యాపారం జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఓకే, దాంట్లో ఈ రోజుకి మీరు హైదరాబాద్ కానీ ఈ రోజు కానీ ఇంకొక రోజు ఎక్కడైనా కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ వేరుంటుంది, మామూలుగా ఉండే భూమి వాల్యూ వేరుంటుంది. అక్కడ కొంత వైటు కొంత బ్లాక్ అనేది సహజంగా జరిగేదే. ఇప్పుడు మిగతా వ్యాపారులంతా హైదరాబాద్లో వ్యాపారం ఏ విధంగా వ్యాపారం చేసినా అదే విధంగా వ్యాపారం చేసినా తప్ప నేను ఇంకొకరికి వ్యతిరేకంగాను లేకపోతే నేను కొత్త విధానాన్ని సృష్టించలే. ఓకే, డబల్ ధమాకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయంటారా? తెలియదు. మరి మిగతా దాంతో పోల్చుకోకుంటే నేను ఎక్కువ వడ్డీకి తీసుకున్నా, ఎక్కువ వడ్డీకి తీసుకున్నా ఎవరికి ఎగ్గొట్టలే. వడ్డీ కాదు కదా, డబుల్ 5,000 కడితే నెలకే 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అంటే మీరు అధిక వడ్డీ అనేది కదా దాని ఆశ చూపెట్టడం. అధిక వడ్డీలు అన్నారు అంటే నాకు అవసరం ఉంది, ఒక 10,000 ఇవ్వు, నేను నెలకు 10 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పి తీసుకోవడం వడ్డీకి అవుతుంది కాదు. మీరు నాకు ఇంత ఇస్తే ఇన్ని రోజులకు ఇంత మొత్తం అవుతుంది తిరిగి ఇస్తానని ఆశ చూపెట్టడం వేరు. ఆశ చూపెట్టడం కాదు, నేను ఏదైతే ప్రామిస్ చేసినానో ఆ ప్రామిస్ ప్రకారం నేను ఫుల్ఫిల్ చేసిన.
నేను ఎక్కడ ప్రామిస్ చేసిన దాన్ని నేను అది ఇష్యూ రైజ్ అయినాక అది గొడవలన్నీ జరిగిన తర్వాత ఏం గొడవ జరిగింది అంతే కదా డబల్ ధమాకాతో డబ్బులు మోసం చేస్తున్నారు ఎవరికి ఇవ్వడం లేదని తెలిసిన తర్వాత మీరే అన్నారు కదా రీపేమెంట్ ఆలస్యం అయింది రీపేమెంట్ ఆలస్యం కావడానికి కారణము రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోవటమే నేను ఇంకా వేరే ఇంకా రకాలు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి రీపేమెంట్ చేయడంలో ఆలస్యమైంది అంతే తప్ప ఏ గొడవ జరగలే ఏ సమస్య రాలే ఓకే మళ్ళీ డబుల్ ధమాకా ఏమైనా పెడుతున్నారా కూడా లేదు ఇప్పుడు జ్ఞానోదయం అయింది అంతేనంటారా డబ్బు అంత సులభంగా డబ్బు సంపాదించిన కష్టం అని తెలిసిపోయింది తెలిసిపోయింది అంటారు మరి ఎలా సంపాదించవచ్చు హత్యలు చేసి హత్యలు చేసా అంటే మీకు ఏ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి దానికి అంటే ఒకటి ఆధారాలు అంటే ఒక్కటే విజయవాడ అన్నపూర్ణ నైతికమైన విలువలను మీరు హత్య చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఓకే మీరు అనుకోవచ్చు మనకున్న చక్రపాణ రెడ్డి గారు ఉన్నారు కదా అంటే మనకు విజయవాడ అన్నపూర్ణ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధించి అతని హత్య కేసులో మీరు ముద్దాయిగా ఉన్నారా లేదా లేదు ఆ రోజు హైదరాబాద్ జరిగిన దాంట్లో మొత్తం మీరు మీ బంధువులు అందరూ కూడా హత్య కేసులో ఉన్నారు అతనితో జరిగిన తగాదలను హైదరాబాదులో అతని హత్య చేయించి అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారు యాక్సిడెంట్ కానీ హత్యగానే రికార్డ్ అయింది పోలీస్ రికార్డులో ఫస్ట్ చిత్రీకరించారు తర్వాత హత్యగా తేలింది ఫస్ట్ ఓకే నేను దాంట్లో ముద్దాయిని కాదు ఎవరైతే నేరం చేసినారో నేరం చేసిన వాడు ఎప్పుడైనా తప్పించుకునే దానికోసము హత్యను యాక్సిడెంట్గా చిత్రించడానికి ప్రయత్నం చేసినారనేది వాస్తవమే కానీ పోలీస్ రికార్డులో అది హత్యగానే చేసింది హత్యను రికార్డైన పోలీస్ రికార్డులో అయిపోయింది ఆ విధంగా విచారణ జరిగింది మిమ్మల్ని విచారించలేదు పోలీసులు నన్ను ఎవరు విచారించలేదు బాగా తెలుసా పక్కా కదా విచారించలేదు కదా విచారించండి మీకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఓకే ఆధారాలతోనే చూపిస్తాను నేను త్వరలోనే మీకు ప్రస్తుతానికి ఇది వడివడిగా జరిగే ఇంటర్వ్యూ కాబట్టి మధ్యాహ్నం మాట్లాడుకున్నా మీరు అనుకోకుండా వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే టైం ఉన్నింటే నేను ఖచ్చితంగా ఆధారాలతోనే చూపించేవాడిని ఎవరెవరు ఉన్నారు ముద్దాయిలు మీ బంధువులలో ఎవరెవరు ఉన్నారు దాంట్లో అదే మొత్తం కూడా దీని వెనకారు నన్ను పోలీసులు విచారించిన అన్నట్టు మీకు ఆధారాలు ఉన్నాయా అదే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను ఆధారాలతోనే కూర్చుంటాను ఇది ఎందుకంటే మధ్యాహ్నం మనం మాట్లాడుకుని వెంటనే కూర్చున్నాం కాబట్టి మధ్యాహ్నం మాట్లాడినా సాయంత్రం అదే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా కొండారెడ్డి గారిని విచారించారా లేదనేది ఒక ఆధారంతో కొంచెం ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ మళ్ళీ తీసుకుంటాను నేను ఖచ్చితంగా కూడా తప్పనిసరిగా ఓకే రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో మీరు అపార్ట్మెంట్ 180 వీళ్ళతో ఒక అపార్ట్మెంట్ కట్టారు చాలా పెద్ద ఎత్తున కట్టారు ధార అయితే దానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి అంటే మంచి స్విమ్మింగ్ పూల్తో మంచి అందమైన బంధువులు కట్టిన మీరు అంటే దానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా కల్పించలేకపోయారు అన్న విమర్శలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అంత అందంగా కట్టి డిటీసీపీ అప్రూవల్ వస్తుంది మామూలుగా బిల్డింగ్ ప్లాన్కు రోడ్డు పలానా యాక్సెస్ ఇది ఉంది ఈ రోడ్డుకు అబట్టింగ్ నా స్థలం ఉంది నేను ఈ బిల్డింగ్ కడతా ఉన్నాను అని చెప్పి ఆ రోడ్డుకి అబట్టింగ్ ఉండే ఏదైతే మేము చూపించాము రోడ్డు అదే రోడ్డుకి అపార్ట్మెంట్ కట్టినాము 13 ఫీట్ రోడ్డుకి డిటీసీపీ అప్రూవల్ ఇస్తుందా ఉంది దానివల్ల డిటీసీపీ ఆ రోడ్డు నుంచే డిటీసీపీ అప్రూవల్ 13 అడుగుల రోడ్డుకి డిటీసీపీ అప్రూవల్ ఇస్తుందా అది 40 అడుగుల రోడ్డుగా మాస్టర్ ప్లాన్లో ఉంది మరి మాస్టర్ ప్లాన్లో 40 అడుగులు ఉంటే ఇక్కడ 13 రోడ్లకు ఎలా మాస్టర్ ప్లాన్లో ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ అది మాయం చేయాలనేది లేదు కానీ మీ అప్రూవల్ ఎలా అయింది మీకు 13 అడుగుల రోడ్డు ఉంటే 20 ఫీట్ రోడ్డుకే కౌన్సిల్ ఆమోదం ఇవ్వకూడదు ఫస్ట్ మీరు కౌన్సిల్లో లేదు మున్సిపాలిటీలో లేదు ఓకే డిటీసీ మున్సిపాలిటీ పంచాయతీ అప్రూవల్ రాదు 20 ఫీట్ రోడ్డుకే రాదు మినిమం 30-40 రోడ్డు ఉండాలి డిటీసీపీ అనాలకే మీకు పై స్థాయికి వెళ్ళినప్పుడు అన్ని ఫ్లోర్లకు వెళ్ళినప్పుడు పై స్థాయికి అంటే మీరు అప్పట్లో హైదరాబాదు ఇప్పుడు అమరావతిలో మనకి గుంటూరులో ఉంది డిఎంఏ కార్యాలయము మొత్తం కూడా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో అప్రూవల్ అన్నీ రావాలా మొత్తం కూడా లోకల్ బాడీస్లో అప్రూవల్ కావాలా మరి 20 ఫీట్ కూడా లేదు 13 అడుగుల రోడ్డుకి ఎలా అప్రూవల్ వచ్చింది మీరు ఎలా తెచ్చుకున్నారు దీనికి 13 అడుగుల రోడ్డు యాక్చువల్ ఉన్న రోడ్డు 13 అడుగులే మాస్టర్ ప్లాన్లో దాన్ని 40 ఫీట్ రోడ్డు ఉంది దానికి కూడా మా స్థలమే దాని పక్కన ఉంది ఆ స్థలం మేము కొంత వదులుకునే దానికి సిద్ధమైనాం అక్కడ యాక్సెస్ వచ్చేంత వరకు దాంతో 40 ఫీట్ రోడ్డే ఇప్పుడు 30 ఫీట్ రోడ్ ఏమి ఉన్నట్లుంది యాక్చువల్గా లేదు కేవలం 13 అడుగుల రోడ్డు మాత్రమే నేను చెప్పేది పోనండి పూర్తిగా మాస్టర్ ప్లాన్లో 40 ఫీట్ రోడ్డు అని ఉంటే దాన్నే కన్సిడర్ చేసి అప్రూవల్స్ ఇస్తారు కానీ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ 40 ఫీట్ రోడ్డు ఎగ్జిస్టింగ్ ఉంటేనే అప్రూవల్ వేయాలనే రూల్ ఏం లేదు మాస్టర్ ప్లాన్లో ఉంటే వాళ్ళకు
భవిష్యత్తులో ఇది ఈ బిల్డింగ్ పూర్తయ్యే లోపల ఈ రోడ్డు కూడా వైడెన్ అవుతుందనే ఉద్దేశంతో అప్రూవల్ ఇస్తారు. దేని మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకొని చెప్తున్నారు మీరు? గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్. గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్, గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ దేనికి వర్తిస్తుంది? ఆ అర్బన్ ఏరియాకి సంబంధించి. ఓకే, అర్బన్ ఏరియాకి ఆ ఏరియాలో ఇన్ని అడుగులు రోడ్డు మీరు స్కెచ్కి ఇస్తారు. మీరు అప్రూవల్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ పంచాయతీ అయితే పంచాయతీ ఆఫీస్కి అప్రూవల్కి వెళ్తారు. పంచాయతీ ఆఫీస్ నుంచి దానికి ఇన్ని ఫ్లోర్స్ వరకు పంచాయతీ పరిధి ఉంటుంది. ఇన్ని ఫ్లోర్స్ దాటితే మళ్ళీ డిపిఓకి వెళ్ళాలి. అక్కడ నుంచి లేదంటే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పోవాలి. అదంతా పోవాలి. అంటే మీరు ఇక్కడికి వెళ్ళే ముందే మీరు ఒక స్కెచ్ గీస్తారు ఇంజనీర్తో. స్కెచ్ గీసి గీసిన తర్వాత దాంట్లో మీరు మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల్లో రోడ్స్కి ఎంత వదులుతున్నారు, ఓపెన్ స్పేస్ అంటారు దాన్ని, ఓపెన్ స్పేస్ ఎంత వదులుతున్నారు, ఆ ఓపెన్ స్పేస్లో రోడ్స్ ఎంత ఉంది, ఏది చట్టబద్ధంగా వాళ్ళ ఏదైతే ఉన్నాయో. ఇప్పుడు మనం దాచిపెట్టేటి మూసిపెట్టేటి కాదు, చట్టబద్ధంగా ఏదైతే రికార్డులో ఉన్నాయో వాళ్ళని దాని కన్సిడరేషన్లోకి తీసుకుని అప్రూవల్ ఇచ్చినారు. మరి ఈరోజు 13 అడుగుల రోడ్డే ఉంది అని ఎందుకు గొడవ జరుగుతుంది? వాళ్ళందరూ కూడా మీరు ఇరువైపులా ఉండే వాళ్ళు స్థలం వదలడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఖరీదు, స్థలం యొక్క ఖరీదు పెరిగింది. గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తే కదా రోడ్డు కావాలన్నప్పుడు గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలా? గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా రోడ్డు వేయడం కావాలంటే ఎట్లా ఉంటుంది? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఆ రోజు ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలన లేకోకుండా మీకున్న పలుకుబడితో డిటీసీపీ అప్రూవల్ తెచ్చుకున్నారు అని అనుకోవచ్చా? అందరికీ పర్మిషన్ ఇచ్చినట్టే మాకు పర్మిషన్ ఇచ్చినారు. అందరికీ కాదు. రెండవది ఏంటంటే ఆ స్థలం ఒక్కసారి అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలన చేసిన తర్వాత అరే వీళ్ళు స్కెచ్లో ఉన్న మేరకు రోడ్లకు స్థలం వదిలేరా, రోడ్లకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, ఎలా కడుతున్నారు, ఒక్కొక్క మనకు సెట్ బాక్స్ ఉందా అని చూసుకున్న తర్వాత మనకి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఓకే, రోడ్డు విషయం అయితే ఇది కొంత తక్కువ ఉంది, స్థలం కలిగిన ఓనర్లు వదలలేదు అనేది నేను అంగీకరిస్తాను. మొత్తం ప్రొద్దుటూరులోనే కాదు ఎంటైర్ రాయలసీమలో బిల్డింగ్ కట్టిన విధానంలో మేము ఏ డివియేషన్స్ లేకుండా కట్టినాము అపార్ట్మెంట్స్. దానికి నేను ఒకే సార్, క్వాలిటీలో కావచ్చు, బిల్డింగ్ ఇదిలో కావచ్చు, ఎక్కడ కూడా మీరు రాజీ పడలేదు. చాలా బాగా కట్టారు, క్వాలిటీలో కూడా బాగా కట్టారు. సెట్ బ్యాక్స్ కానీ మిగతా వరడం కానీ ఏదైతే పర్మిషన్ ఇచ్చినామో. అమ్మారెడ్డి గారు, నేను అదే చెప్తున్నా, దాంట్లో నేను అప్రిషియేట్ చేస్తున్నా మిమ్మల్ని, నేను హర్షిస్తాను దాని గురించి. మీరు చాలా క్వాలిటీగా అన్ని ప్రమాణాలు పాటించారు, కానీ రోడ్డు విషయంలోనే ఇక్కడ ప్రమాణాలు పాటించలేదు. ఆ రోజు రోడ్డు మీరేమో స్కెచ్లో చూపించిన రోడ్డు వాస్తవానికి ఎప్పుడైతే మీ అపార్ట్మెంట్ పూర్తయ్యి ఎవరైతే కొన్నారో అప్పటికి లేదు. రోడ్డు అపార్ట్మెంట్ పూర్తయ్యే లోపల గవర్నమెంట్ రోడ్డు వేయడం చేస్తుందనే ఉద్దేశంతోనే అనుకున్నాము, గవర్నమెంట్ చేయాలనే అనుకునింది. కానీ స్థలానికి తగిన ధరను వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తే స్థలం ఇచ్చేదానికి వాళ్ళు. కానీ దానికి ముందు మీరు ఆడ ఇల్లు నిర్మాణాలు చేస్తున్నారు అనుకున్నప్పుడు డిటీసీపీ అప్రూవల్కి వచ్చే ముందు జిల్లా స్థాయిలో అధికారుల బృందం వచ్చి అక్కడ పరిశీలన చేసి వాళ్ళు సంతకాలు చేసి పైకి పంపిన తర్వాత డిటీసీపీ అప్రూవల్ వస్తుంది. మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తుందా, మాస్టర్ ప్లాన్లో వాళ్ళ ప్లాన్లో ఉంటే 40 ఫీట్ రోడ్డు ఉంటే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇస్తారు, అక్కడ పరిశీలనలో ఎగ్జాక్ట్గా ఉండాలి. సార్ మాస్టర్ ప్లాన్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది కొండారెడ్డి గారు, కానీ ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా మీరు రోడ్డుకి స్థలం వదిలి కడుతున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో అధికారుల బృందం వచ్చి పరిశీలన చేసిన తర్వాతే సంతకాలు పెట్టాలి. రోడ్డుకి స్థలం వదలడానికి రెండు వైపులా ఉండే స్థలం ఓనర్లు ఒప్పుకోవాలి. కానీ మేము అలాంటప్పుడు మీకు ఎలా అప్రూవల్ ఇచ్చారు? అది వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవాలా? గవర్నమెంట్పై మీరు ఒత్తిడి చేసి మీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని తెచ్చుకున్నారు అనుమతులు, అంతే కదా? మీరు ఇంక దానికి మీ వైఖరి మీరు ఒక తెలియజేస్తే దానికి అది అదే అని మీరు శాసనం వేస్తే దాని చెల్లదు. నేను శాసించడం లేదు, నేను చెప్తున్నాను. ఇంకా నేను చెప్తున్నాను అదే స్టేట్మెంట్గా అనుకోమంటే ఎట్లా? అందరికీ పర్మిషన్ ఇచ్చినట్టే మాకు పర్మిషన్ వచ్చింది. ఊళ్ళో మొత్తం ప్రొద్దుటూరు అంతటికీ చూస్తే అన్నిటికంటే మా బిల్డింగే బాగుంది, ఇదే ప్రమాణాలతో సరైన ప్రమాణాలతో కట్టినారని మీరు ఒప్పుకుంటే మేము నన్ను అప్రిషియేట్ చేయండి. అంతవరకు మీరు ఏమి మీ అప్రిషియేషన్ నేనే మీ ఇంటి పక్కన ఆ పక్క ఉండేది ఎడమ చేతి వాటంతో ఎడమ చేతితో తింటాడన్న మరి మీరు కూడా ఎడమ చేతితో తింటారా? అట్లా లేదు, మిగతా వాళ్ళందరికంటే నేను బాగా చేసి మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఉన్నప్పుడే మన వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. అందరిలా నేను ఉంటానని కదా, మిగతా వాళ్ళకన్నా నువ్వు భిన్నంగా, వాడు చేసేది ఎందుకు చేయాలి? భిన్నంగా ఎందుకు ఉండాలి, అందరితో పాటే ఉంటాం కదా మనుషులము. మనుషులనే అన్ని అంశాల్లో, కొన్ని అంశాల్లో వినండి, దొంగతనం చేస్తారు మనం దొంగతనం చేస్తామా? వినండి, మిగతా వాళ్ళకి భిన్నంగా ఉండాలంటే నేను చేతులతో నడవాలి. ఓకే, చేతులతో నడి నీకు నాకు సాధ్యమవుతా చేతులతో నడవడానికి? కొండారెడ్డి గారికి తాగుడు అలవాటు లేదు, జూదం అలవాటు లేదు. ప్రొద్దుటూరులో తాగుడు ఉంది, జూదం ఉంది.
మరి మీరు ఎందుకు తాగడం లేదు, ఎందుకు జూదం ఆడడం లేదు, మీరు అందరిలా మీరు కూడా తాగే జూదం ఆడచ్చు అదే అంటున్నా. వాళ్ళకన్నా మీరు భిన్నంగా ఉన్నారు కాబట్టి మీ వ్యక్తిత్వం అది. అలాంటప్పుడు వాళ్ళకి వచ్చింది అందరిలా మాకు వచ్చింది అని అనేటప్పుడు వాళ్ళ పరిస్థితి వేరే, వాళ్ళకి వాళ్ళకి అనుమతులు ఉన్నాయా లేదా నిబంధనలు తుంగలోకి తెచ్చుకున్నారా అనేది అవన్నీ పక్కన పెడితే. నేనైతే నిబంధనలు తుంగలోకి దక్కేదానికి ఏ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఓకే ఓకే. అలాగే మీరు తీసుకుంటే ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక కాంప్లెక్స్ కడుతున్నారు. ఓకే, ఆ కాంప్లెక్స్ను కూడా మీరు భాగస్వాములు. ఇటీవల దాని వాల్యూ పెంచడానికి చుట్టుపక్కల అంతా కూడా రోడ్డు వైండనింగ్ అది ఇది అని చేసి చాలా పడు కూడా రోడ్డు వైండింగ్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తున్నారని ఒక శాఖ చూపించి మొత్తం కూడా నిబంధనలన్నీ తుంగలోదొక్కి ఆ మొత్తం ఆడంతా కూడా మీరు రోడ్డు వైండింగ్ కోసం అన్ని కూల్చివేశారు అంటున్నారు. కేవలం అది మీ రాజకీయ పలుకుబడితోనే, ఇది వాస్తవం కాదంటారా? యాక్చువల్గా రోడ్డు వైడన్ చేస్తే మా స్థలం కూడా పోతుంది, దానివల్ల మేము నష్టపోతాం, దానివల్ల నాకు ఉపయోగం ఏందో నాకు అర్థం కావడం లేదు. మీ విలువ, మీ భవనం విలువ, మీ కాంప్లెక్స్ విలువ పెరుగుతుంది. భవనంలో ఉండే ఒక్క నిమిషం అండి, మీకు ఎకరా భూమి ఉంటే 1/2 ఎకరా ఎవరికైనా అభివృద్ధి పనుల కోసమో ఒక పరిశ్రమ ఏదన్నా ఇస్తే గిన మరో 1/2 ఎకరా చెప్పండి. నేను ఆల్రెడీ రూమ్ ఏదైతే ప్లాన్ చేసినానో ప్లాన్ ఏదో మార్కెట్లో పెట్టేసినామో రూమ్లన్నీ అమ్మేసినాము. రూములన్నీ అమ్మేసిన తర్వాత ఆ బిల్డింగ్కి విలువ వస్తే నాకేంది ఉపయోగము? దాని తర్వాత వైడన్ చేసి నేను బాగుకోవాల్సిన ఏముంటుంది నాకు? దానికి నాకు వచ్చే విలువ ఏంది? దాన్ని ఆ విలువ పెరగడం వల్ల నాకు వచ్చే లాభం ఏంది? నేను ఆల్రెడీ రూమ్లు అమ్మేసినా కట్టినామో అమ్మేసినాము, దాన్ని వైడన్ చేస్తే నాకు నా స్వార్థం కోసం నా ఒక్కరి కోసం చేయాల్సిన అవసరం ఏముండదు? అది ఎప్పటి నుంచో 100 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో. 100 అడుగుల రోడ్డా? 100 అడుగుల రోడ్డు ఎప్పటికీ అది అట్నే తక్కువ ఉంది కాబట్టి కూర్చుంచుకొని పోయినా ఎప్పటికీ ఇట్లా. ఇప్పుడు మీరే ఒకవైపు ఏమంటున్నారు, మేము కట్టిన అపార్ట్మెంట్ దగ్గర తక్కువ రోడ్డు ఉంది, దాన్ని ఎందుకు వైడన్ చేయలేదు అంటున్నారు. ఇక్కడ వైడన్ చేసిన చూడడం ఇది ఎందుకు వైడన్ చేసినారు అంటున్నారు. మీరు భిన్నమైన అభిప్రాయాలు మీరే వ్యక్తం చేస్తే అక్కడ మీ ప్రయోజనాల కోసము ఇక్కడ కాంప్లెక్స్ కట్టి వదిలేస్తారు అపార్ట్మెంట్ అక్కడ మీ ప్రయోజనాలు, మీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రయోజనాల కోసమే మీరు వైడన్ చేశారు. రెండు విషయాలు కూడా క్లియర్గా చెప్తా ఉండాలి. రెండు విషయాల్లో నాకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత రోడ్డు ఏదైతే పర్మిషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకున్నామో మాకు ఇచ్చిన పర్మిషన్ మేరకు మేము అపార్ట్మెంట్ కట్టినాము, అమ్మినాము, అక్కడితో నా పని అయిపోయిందని మేము బయటకు వచ్చేసినాము. రోడ్డు వైడన్ చేయాల్సిన మాస్టర్ ప్లాన్ మేరకు వైడన్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. ఇక్కడ కూడా నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ చేసుకునే రూమ్స్ మేము అమ్మేసినాం. అమ్మేసిన తర్వాత దానికి విలువ వచ్చినా రాకపోయినా నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, నా కోసం దాంట్లో రోడ్డు వైడన్ చేసేది ఏం లేదు. మొత్తం పునాముదులు చివరి దాకా కొరపాటు రోడ్డు దాకా భగత్ సింగ్ కాలనీ దాకా వేయడం చేస్తున్నారు, అదంతా నా కోసమేనా? మీరు చేయిస్తున్నారు, మీ కాంప్లెక్స్లు అమ్మారు కాబట్టి, మీ కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి ఆడ మీరే చేయిస్తున్నారు. ఇదే కాదు మా నాన్నగారు ఇంతకుముందు శ్రీరాములపేట వేయడం చేయాలన్నప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. జమ్మలమడుగు రోడ్డును కూడా వేయడం చేసినారు, అప్పుడు వ్యతిరేకించినారు. అంటే ఒక్కొక్కసారి అంటే ఒక మనిషి కనపడితే దీని ప్రాణాల కోసం ఆడెవరు లేకపోతే వరదరాజు రెడ్డి నీ అంత పౌలు కొడతానంటే అది మా ఫాదర్ మీద నింద. ఈద విడాలు చేసినారంటే ఇది నా కోసము. ప్రతి చోట వ్యతిరేకించే వాళ్ళకు ఏదో ఒక ఆసరా ఉంటుంది, ఏదో ఒక కారణము, ఒక ఇది చూపిస్తారు. వ్యతిరేకించాలనేది వాళ్ళ ఇది వైఖరి. వ్యతిరేకించడానికోసం ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటారు. జమ్మలమడ రోడ్లో ఏం నాకు ఆస్తులు ఉన్నాయని వేయడం చేసినారు, ఎవరికోసం చేసినారు? శివాలయం రోడ్డు ఎవరికోసం చేసినారు? మైదుకూరు రోడ్డు ఎవరికోసం చేసినారు? అప్పుడంతా లేని పొరపాటు రోడ్డు ఇప్పుడు చివరిలో వచ్చింది, ఇప్పుడు నా కోసమా? వాణిజ్య సముదాయాలు కట్టారు కదా. అవునండి, అప్పుడంతా అక్కడంతా నాకు ఆస్తులు లేవు కదా. అక్కడంతా వ్యతిరేకించినప్పుడు వరదరాజురెడ్డిని వ్యతిరేకించినారు, వరదరాజురెడ్డి నయంత అన్నాడు, వరదరాజురెడ్డి అది చేస్తున్నాడు అందరిని బతకనీయడంలే అన్నారు. ఇప్పుడేమో వేయడం చేస్తే ఇది నా కోసం అన్నారు, అది కరెక్ట్ కాదు. అభివృద్ధి అనేది అన్ని రోడ్లు కరెక్ట్ వైడింగ్ చేయాలనేది వైఖరి. ఓకే, అంటే మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ వైడింగ్ చేస్తారు, ఎక్కడ అనుకోకపోతే అక్కడ వైడింగ్ చేయరు. మాస్టర్ ప్లాన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు చెప్పిన రోడ్లన్నీ మైదుకూరు రోడ్డు కానీ, శివాలయం రోడ్డు కానీ, జమ్మలమడుగు రోడ్డు కానీ, కొరపాటు రోడ్డు, ఇవి ప్రొద్దుటూరుకి ప్రధానమైన రోడ్లు. ఈ ప్రధాన రోడ్లు మొదట వైడింగ్ చేసినారు. ఇంతకుముందు చెప్పిన శ్రీరాములపేట రోడ్డు అన్నాడు, శ్రీరాములపేట రోడ్డు కూడా ఉన్న దానికి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దాన్ని తొలగించాలంటే కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకు జనరల్గా ఇప్పుడు ఎలాగో ఇక్కడ వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు కదా, మరి అక్కడ కూడా వ్యతిరేకత వస్తే చేయొచ్చు కదా. మీరు చెప్పండి, అది ఆ వైఖరిని తీసుకోమని చెప్పి మీరు చాటింపు చేయండి.
అది మాకు సంబంధం మీ వ్యాపారం కదా, మీ వ్యాపారాలు కదా, మీ విధానంగా ఇక్కడ వ్యతిరేక తెచ్చుకుంటున్నారు కదా, మరి ఇక్కడ కూడా ఊర్లో చిన్న చిన్న రోడ్లు అంటండా, ఊర్లో చిన్న చిన్న రోడ్లు ప్రధానమైన రోడ్లు అన్నీ ముందే అయిపోయినాయి, చివరిగా ఈ రోడ్డు అయింది. అది చెప్తున్నాం, మైదుకూరు రోడ్డు మొట్టమొదటి అయిపోయింది, దాని తర్వాత శివాలయం రోడ్డు అయింది, దాని తర్వాత జమనోడు రోడ్డు అయింది. ఆ రోడ్లన్నీ వేయడం అయిన తర్వాతనే ప్రధానమైన రోడ్లలో చివరిగా కొరపాటు రోడ్డు వేయడం చేసినారు. ఓకే, మీ తండ్రి గారి పేరు నంద్యాల వరదరాజన్ రెడ్డి గారు, సీనియర్ ఎమ్మెల్యే, 5 సార్లు అనుకుంటే ఎమ్మెల్యే 5 సార్లు. ఓకే, తల్లిగారి పేరు ఏంటండి? ఓబులమ్మ. ఓబుల, ఎంతమంది సంతానం వారికి మీరు? నాకు ఒక అక్క చెల్లెలు ఉన్నారు. మీరు పెద్దవాళ్ళ? నేను మధ్యలోవాడు. మధ్యలో వాళ్ళు అంటే అక్క తర్వాత అంటే మా మగపిల్లల్లో మీరు ఒకరే మగవాళ్ళు, మీరు ఒకరే కొడుకు. ఓకే, మీకు ఒక అక్క ఒక చెల్లి. ఓకే, మీ బావలు ఏం చేస్తారు? మా బావగారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఓకే, చిన్న బావ మా చెల్లెలి భర్త యుఎస్లో ఉన్నారు, యుఎస్లో అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉంటారు. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్, గుడ్. మెకానికల్ చదివి మీరు ఇట్లా సివిల్ సైడ్ వచ్చేసారు. మీరు ప్రాథమిక విద్య అంతా ఎక్కడ దాగింది? మా ఊర్లోనే, గ్రామంలోనే. హైయర్ స్టడీస్? హైయర్ స్టడీస్ 10th క్లాస్ వరకు, అంటే 9th 10th అనంతపూరు, ఇంటర్మీడియట్ దాకా. మరి అనంతపురం ఎక్కడ? మీ మామగారి పెద్ద గారి ఇంట్లో ఉండే చదువుకున్నాం. ఓకే ఓకే. తర్వాత ఇంజనీరింగ్ తోపుదుర్తి ఆత్మారాం రెడ్డి గారి ఇంట్లోనా? ఓకే, ఇంజనీరింగ్ బెంగళూరులో చేసి. ఇంటర్మీడియట్ ఎక్కడ? అది అక్కడ ఇంటర్మీడియట్ కూడా అనంతపురి. ఇంజనీరింగ్ 10th ఇంటర్మీడియట్ అనంతపురం. ఎంత అంత మీరు మీ బామ్మది అంతా కూడా బెంగళూరులో ఎక్కువ చదివినట్టున్నారు, కర్ణాటకలోని ఇంజనీరింగ్? నేను కూడా ఇంజనీరింగ్ బెంగళూరులో చేసిన. అదే అదే, ఎందుకు బెంగళూరు? ఏపీలో సీట్లు రాలేదు మీకు? అప్పుడైతే సీట్ రాలేదు. ఓకే, మెకానికల్ బ్రాంచ్. ఎందుకు మెకానికల్ బ్రాంచ్ సైడ్ వెళ్ళారు? అప్పుడు నాకు ఏం తెలియదు, మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలని. చదవాలి, బీటెక్ చదవాలి, ఏదో ఒకటి. మెకానికల్ వచ్చింది, మెకానికల్ చేసాను. పలానా బ్రాంచ్ తీసుకోవాలన్న అది కూడా పెద్దగా అప్పుడు తెలియదు. ఓకే, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఏంటంటే రూరల్ ఏరియా నుంచి పోయిన తర్వాత అంత ఇప్పటికున్న అంత ఎడ్యుకేషన్ గురించి నాలెడ్జ్ అప్పుడు లేదు. ఓకే, ఇంజనీరింగ్ చేయాలనే ఉద్దేశంతో సరే మెకానిక్ అక్కడ చూసిన తర్వాత ఇదైతే నాకు సూట్ అని నేను అనుకున్నాను. కాలేజీకి పోయిన తర్వాత అప్పటికప్పుడు అక్కడ నిర్ణయించుకున్నాను. ఓకే, మెకానికల్. మరి మెకానికల్ చేసి మీరు ఇప్పుడు సివిల్ సైడ్ ఉన్నారు? అవును, కాంట్రాక్టర్గా బిల్డర్గా ఉన్నారు. ఈ వ్యాపారం ఎలా ఉంది? బాగుంది. ఓకేనా, మ్యారేజ్? ప్రతి ప్రొఫెషన్లో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు. కంప్లీట్ చేశారు బీటెక్ మీరు? కంప్లీట్ చేశారా? ఓకే, ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? నేను బళ్ళారులో మా మేనత్త కూతురిని పెళ్లి చేసుకున్నాను. ఓకే, మేనత్త. ఎంతమంది సంతానం మీకు? నాకు ఇద్దరు అమ్మాయిలు. ఓకే, మీ మిస్సెస్ ఏం చేస్తారండి? ఆమె ఎంకామ్ హౌస్ వైఫ్. ఓకే, మెకానికల్ మా ఎంకామ్ చేసింది, ఇప్పుడు మా కాలేజీ చూసుకుంటుంది, మేనేజ్ చేస్తుందంట ఆమె. ఓకే, మా మేనేజ్మెంట్లో ఒకటి కాలేజ్ ఉంది. పేరు దాని? మీనా. మీనా కాలేజా? కాలేజ్ పేరా? కాలేజ్ పేరు. కాలేజ్ పేరు కామిశెట్టి సుబ్బారావు చెన్నమ్మ డిగ్రీ కాలేజ్. కామిశెట్టి సుబ్బారావు అండ్ చెన్నమ్మ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకే, ఏమైనా ఉచిత విద్య ఏమైనా ఇస్తుంటారు ఎవరికన్నా? ఇప్పుడు పూర్తిగా ఉచిత విద్యే కదా, అంటే నేను కాలేజీ ఛారిటీగానే నడుపుతా ఉండా. ఓకే, కాలేజీ నుంచి ఆదాయం ఏం ఆశించకుండా కాలేజీ నుంచి వచ్చిన ఏదైతే నామినల్ ఫీజెస్ అయితే కట్టాలి కదా, అది కాలేజీ ఫీజు. అవి కూడా కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం ఏదైనా మీరు అప్పుడప్పుడు వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఓకే, కట్టలేని వాళ్ళు మనం దగ్గర డైరెక్ట్ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళకు ఫీజు లేకుండా కూడా కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తాం. ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా మీరు? ఇప్పుడు అసలు ఈ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత కట్టలేని ఉండేడో లేడు, అంతే, అందరికీ ఫీ రీయింబర్స్మెంట్ వస్తూ ఉంది. ఓకే, అయితే డిగ్రీ కాలేజీలకు ప్రాధాన్యం తగ్గిపోయింది ఇప్పుడు ఎడ్యుకేషన్లో. ప్రొద్దుటూరుకి 7 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. ఓకే, డిగ్రీ కాలేజీకి ఎక్కడ సీట్ రానివాడు డిగ్రీ కాలేజ్ తెచ్చుకోలేదు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఏది కూడా తెచ్చుకోలేదు. నాకు విద్యను వ్యాపారం చేయడం ఇష్టం లేదు. అంతేనంటారా, విద్యను విద్యగానే చూడదు మంచి. నేను ఒక వైఖరి ఒకసారి తీసుకున్నాను, దాని తర్వాత డివేట్ కాలే. సరే, మంచి అంశంలో అండి, బాగుంటుంది. ఇకపోతే మీరు మెకానికల్ ఇంజనీర్ చేశారు, ఇంకా కాలక్రమేణా మీరు సివిల్లోకి వచ్చారు, కాంట్రాక్టర్గా బిల్డర్గా మారిపోయారు, రియల్ ఎస్టేట్ రియల్టర్గా మారిపోయారు మీరు. ఓకే, ఇకపోతే కుందు నది ప్రొద్దుటూరుకి వరదాయిని కుందు నది, కుందు నది పనులు కూడా మీరే చేస్తున్నారు, కాలువ పనులు. మీరే కేసులు వేస్తారు, మీరే ధరలు రెట్టింపు చేసుకుంటారు, అన్నీ మీరే. 40 కోట్లతో కావాల్సిన కుందు నది పనులు ఈరోజు 240 కోట్లకు పెరిగింది. దీనికి కారణము కొండారెడ్డి గారే. నాకు అర్థం కాలేదు, మళ్ళీ కుందు నది పనులు చేస్తుంది ఎవరు? కేసులు వేయడం అయింది, రేట్లు అంటే ధరలు కావాలి, ధరలు పెరగడం లేదు. మీరే పిటిషన్లు వేస్తారు గవర్నమెంట్ దగ్గర, మేము చేయలేము అది, మీరే వేయిస్తారు, మళ్ళీ వచ్చి ధరలు పెంచుకుంటారు, ధరలు పెంచుకొని మళ్ళీ పనులు చేస్తారు, మళ్ళీ ధరలు కావాలంటే అట్ట. దాదాపు 40 కోట్లతో జరగాల్సిన పని ఈరోజు 240 కోట్లకు పెరిగింది. ఏ ధరలు మీరు చెప్పేది? భూమి ధరలా?
కాంట్రాక్ట్ విలువలు, వర్క్ పనులు ప్రొద్దుటూరు. ఇప్పుడు నేను చేసే పని, రాష్ట్రంలో ఉండి ఎస్ఆర్ రేట్స్ ఏవైతే ఫిక్స్ చేసినారో అందరికీ ఏ రేటు వర్తిస్తున్నదో అదే రేటే నాకు వస్తుంది. మీరు నేను కేసు వేస్తే నాకు రేటు పెంచమంటే పెంచుతారా? అట్లా ప్రభుత్వ విధానం ఉందా? మీరే కదా, మేము వర్కులు చేయలేము, ఈ పనులకైతే మేము వర్కులు చేయలేము పక్కన పెట్టడం, మళ్ళీ మీరే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం, మళ్ళీ పని మీరే చేసుకోవడం. ఆధారం చూపించండి, ఎప్పుడు జరిగినట్టు మీద ఏదైనా ఆధారం ఉంది అట్లా? అసలు అట్లా నేను అడిగితే నాకు ఎక్కువ ధర కావాలా, ఈ రేటు కావాలంటే నాకు ఇస్తారా రేటు? ఎందుకు ధర కావాలి? ప్రభుత్వము మా ఇప్పుడు వడ్డించేవాడు మా నాయన అన్నప్పుడు నాకు ఒక నాకే కాదు ఒక గంట ఎక్కువ ఏమంటే వేయరా? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా కూడా ఒక ఇటుక గోడ కట్టాలంటే ఈ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఎస్ఆర్ రేట్స్ అని, ఎస్ఆర్ రేట్ ఎస్ఎస్ఆర్ రేట్లు అని ఉంటాయి. పోలవరంకి ప్రభుత్వం చెప్పింది కదా ధరలు పెరిగాయి, ధరలు పెంచితేనే చేస్తారు. పోలవరం చెప్పింది కదా, ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కోసం పెద్ద ధరలు ఇచ్చిండొచ్చునేమో. ఏదైనా అంతే కదా, మామూలుగా మిగతా వాటి అన్నిటికీ కూడా ఇది ప్రత్యేకమైన పనిగా దీనికి ఏదైనా వర్క్ వర్కే కదా. పెద్ద కాంట్రాక్ట్లు చేస్తారు, ఇక్కడ చిన్న కాంట్రాక్ట్లు చేస్తారు. దీన్ని మీరు రేట్లు పరిశీలించండి, అట్లా రేట్లు పెంచలే. రాష్ట్రంలో అందరికీ ఏ రేట్లు వర్తిస్తున్నాయో అదే రేట్లే దీనికి వర్తిస్తాయి. మరి తొలుత 40 కోట్లతో ఉన్న అంచనా భయం ఈరోజు 240 కోట్లకు పెరిగింది కదా. ఎందుకు? మొట్టమొదట 2006లో వర్క్ పిలిచినారు. 2006లో అప్పుడు కూడా 75 కోట్లో 83 కోట్లకు వర్క్ టెండర్లు పిలిచినారు. పిలిస్తే అందులో కాంట్రాక్ట్ విలువ 60 కోట్లు, మిగిలిన 20 కోట్ల రూపాయలు భూమికి కాంపెన్సేషన్ ఇచ్చేదానికోసం పెట్టినారు. అయితే తర్వాత క్రమంలో ఏమైంది, రేట్లు కాంట్రాక్ట్ కూడా మామూలుగా ప్రతి సంవత్సరానికి 10% 15% రేట్లు పెరుగుతూ పోతాయి. ఇప్పుడు పెరిగింది కూడా 100 కోట్ల విలువ పెరిగింది, 60 కోట్ల నుంచి 100 కోట్ల కంటే 15లలో 40 కోట్ల రూపాయలు విలువ కాంట్రాక్ట్ విలువ పెరిగింది. కాంట్రాక్ట్ విలువ పెద్దగా పెరగలే, ఓన్లీ భూముల విలువ పెరిగింది. రైతులు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ పొలాలు ఇవ్వడానికి, ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉండే విలువ వేరు, గవర్నమెంట్ ఇచ్చే రేటు వేరు, మార్కెట్లో ఉండే రేటు వేరు. ఆ రేటు ఇస్తే మాకు గిట్టుబాటు కాదు, మా పొలాలు ఇవ్వము అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్లకు కొంచెం అదనంగా రేటు వేసి ఇచ్చేదానికోసం ప్రభుత్వంతో మాట్లాడి కొంత రేటు పెంచిచ్చినారు. అంతే తప్ప కేసు వేస్తే నేను అడిగితే రేట్లు పెంచుతారని మీరు కొత్తగా చెప్తున్నారు, యాదవ్ ఇది వినడానికి. గవర్నమెంట్లో మన వాళ్ళు ఉన్నప్పుడు వర్క్ వినండి, మన వాళ్ళు ఉన్నా తన వాళ్ళు ఉన్నా ఎవరు ఉన్నా కూడా మీరు కావాలంటే ఒకసారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పాత రేట్లు అవి ఈ రేట్లకి ఇప్పుడు లాంటి ప్రత్యేకమైన పనులలో ఏమన్నా రేట్లు పెంచుతారేమో తెలియదు, కానీ మిగిలిన ఏ వర్క్కు ఎస్ఎస్ఆర్ రేట్లను మించి ఎవరికి ఎవరు ఎవడైనా కూడా ఆ రేట్లు ఇవ్వరు. అంద్రీనివా కూడా అలాగే పెరిగాయి కదా, అనుకున్నది ఒకటి అంచనా వేయం మళ్ళీ పెరిగింది కదా రేట్లు. పెంచడంగా అంద్రీనివాలో జరిగింది వేరు, ఇక్కడే వేరు. ఈ విధంగా ఆ విధంగా ఇక్కడ ఏం జరగలే. అంద్రీనివాలో అవసరం లేని పనులను పెట్టించి రేట్లు పెంచినారు, అది వేరు. ఎక్కడైనా కూడా అంచనా వేయడానికి మళ్ళీ సంవత్సరాలు మారిన తర్వాత సిమెంట్ ధర పెరిగింది, ఇంకో ధర పెరిగింది అని ఆధారం వచ్చి మీరు ఏదైనా రుజువు చేస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. 40 కోట్లతో అంచనా ఈరోజు 240 కోట్లకు పెరిగింది అంటున్నారు. కొందున్నది 40 కోట్లని మీరు చెప్పేదే తప్పు అంటున్నా. మొట్టమొదటి టెండర్లు పిలిచింది 80 చిల్లరకు, 80 చిల్లరకు పిలిస్తే మరి సరే అది 40 కోట్లు 80 కోట్లు ఓకే 80 కోట్లు అప్పుడు 60 కోట్లు, 60 కోట్ల విలువ ఇప్పుడు 100 కోట్లకు పెరిగింది. 100 112 కోట్లు అయింది, 112 కోట్లకు నేను 96 కోట్లు అంటే 12.5% లెస్ కేసిన, నేను 12.5% అంటే గవర్నమెంట్ ఇచ్చిన రేటు కంటే తక్కువకు వేసిన. నాకు అదనంగా రేటు ఎక్కడ వచ్చింది? ఇదంతా కూడా న్యాయబద్ధంగానే చేస్తాన్నాం మేము అంటారు. అవును కదా, ఓకే అది కాదని మీరు చెప్పండి, ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ఖచ్చితంగా అండి, తెలియక వచ్చాము డాక్యుమెంటరీస్తో. ఈసారి కొండారెడ్డి గారిని మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు భవిష్యత్తులో ఖచ్చితంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోనే తప్పించడానికి ప్రయత్నిస్తాం కూడా. కాస్త ఇంకా పోతే కొండారెడ్డి గారు చాలా శాంతంగా ఉంటారు, అంటే తండ్రి గారికి వినకుండి రాజకీయ సలహాలు అన్నీ ఇచ్చే ఒక వ్యక్తిగా కూడా ఉంటారు, చాలా శాంతమూర్తి అని ఉంటారు. అంతేనా బాగానే ఉంది. ఓకే, ఇటీవల గత 2 ఏళ్ల క్రితము ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని హత్య చేయించడానికి పథకం వేశారు. కదిరి వద్ద ఒక కిరాయి ముఠాను కదిరి పోలీసులు అరెస్టు చేసినప్పుడు వారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని హత్య చేయడానికి వచ్చామని అక్కడ ఒప్పుకున్నారు. అది వరదరాజు రెడ్డి గారి ప్రమేయంతోనే ఉంది. దానికంతా స్కెచ్ కర్తాకర్మ క్రియ అంతా కూడా మీరే అన్న విమర్శలు కూడా అప్పుడు వచ్చాయన్నమాట. వాళ్ళు అనంతపురం నుంచి వచ్చారు, అనంతపురం జిల్లా కదిరిలో వాళ్ళని అరెస్టు చేస్తే అప్పుడు అది ఒక పెద్ద దుమారం లేపింది మీడియాలో కూడా. ఇప్పుడు కిరాయి హంతకులు ఆ విషయం చెప్పలే, కేసులో ఆ మాట లేదు. కేవలం రాచమల్లు ప్రసాద్ రెడ్డి తన ప్రచారం కోసము మా పేర్లు వాడినాడు, దాన్నే మీరు పేర్లు వచ్చినాయని చెప్పి అదే ఆధారంగా మీరు మాట్లాడితే అది తప్పు. పత్రికల్లో అంత పెద్ద ఎత్తున వచ్చాయి కదా, పోలీసులలో కూడా, పోలీసుల విచారణలో కూడా ఇవే
వీరి పేర్లు చెప్పారు, కిరాయి హంతకులు వాళ్ళ పేర్లు చెప్పలే, ఆ పేర్లు కేసులో నమోదు కాలే. మీరు అది మీరు ఆ రికార్డు తెప్పించి చూడండి. కిరాయి హంతకులు మా పేర్లు చెప్పలే, మా పేర్లు కేసులో నమోదు కాలే. ఓన్లీ రాచమూల ప్రసాద్ రెడ్డి చెప్పినాడు. రాచమూల ప్రసాద్ రెడ్డి అప్పటికి కౌన్సిలరు, పై స్థాయికి ఎదగాల, ఎదగాలంటే ఇంకా పైన ఉండేటోని మీద బురద వెళ్ళాలా, దానికోసం చేసినాడు. ఒకప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాన్నగారికి మంచి సన్నిహితుడుగా ఉండేడుదా, అలాంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎందుకు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మారిపోయారు? రాజకీయంలో ఎవరి ఆలోచనలు ఎదుగుదల. ఇప్పుడు అతను మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతను ఎమ్మెల్యేగా ఉండాలని అట్లే కౌన్సిలర్, నేను ఎమ్మెల్యేగా అనుకున్నాడు, పక్కకు పోయినాడు. అంతేనంటారా? అంతే కదా. అంటే ఎదగాలనుకుంటే ఎదుటి వ్యక్తితో విభేదించాలి అంటారు. ఇప్పుడు విభేదించడము ఒకటి, ప్రజాసేవ చేయొచ్చు. ప్రజాసేవ చేయడానికి ఎవరికి పరిమితులు అయితే ఏం లేవు. దాన్ని చేయాలనే పేరుతోనే అందరూ ముందుకు వస్తారు. ఒక్కొక్కరు పదవి కావాలని వస్తారు, ప్రజాసేవ ముసుగులో పదవి కావాలనుకుంటారు. ఈయన అనుచరునిగా ఉన్నాడు, ఎప్పటికీ కౌన్సిలర్గానే ఎందుకు ఉండాలా, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? నేను ఇప్పటికి ఏం అనుకోలే. ఏమనుకోలేదా? ఏ ముసుగు లేదా మీకు? ముసుగు అంటే? అంటే ప్రజాసేవ ముసుగులు అని మీరు అన్నారు కదా ఇప్పుడు, అలాంటప్పుడు మీరు ఏ ముసుగు వేసుకోలేదా అంటున్నారు? ఏదైనా సేవ చేయడానికి ఎలాంటి ముసుగు ఏం లేదు వేసుకోలేదు. రాజకీయాలు ఏమి ఇంకా మీకు, అంటే నాకు టికెట్ కావాలి, నేను పోటీ చేయాలి. చెప్పినా కదా, నాకు 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ పెట్టినారు. మీ ఫాదరు లాంగ్ స్టాండింగ్ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను పోగొట్టడానికి కోసము నువ్వు మీ బాధల బదులు నువ్వు నిలబెడితే బాగుంటుందని నాకు మనిషితో చెప్పింపించినాడు. చెప్పింపిస్తే అప్పటికే మా ఫాదర్కు మంత్రి పదవి రాలేదని ఒక అసంతృప్తితో ఉన్నాము. ఈసారి మళ్ళా రెండో మళ్ళా గెలిస్తే ఈసారి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తాదనే ఉద్దేశంతో నన్ను క్యాండిడేట్ను మార్చాలా అని పంపించినాడనే ఉద్దేశంతో దాన్ని నేను కాదని చెప్పిన. తర్వాత 2014లో కూడా మా ఫాదర్కు వయసు పెరిగిందనే ఉద్దేశంతో క్యాండిడేట్ను మార్చాలనే ఉద్దేశంతో నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తామని చెప్పినారు. అయితే నేను నా పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల వద్దనుకున్నాను. మళ్ళా ఏమైనా భవిష్యత్తులో పోటీ చేయాలనే ఆలోచన కానీ ఆకాంక్ష కానీ ఏం లేదంటారా? అదే ఇప్పుడు ముసుగుకు దీనికి తేడాకు చెప్తున్నాను. అంటే ముసుగు అయిపోయినప్పుడు ఏంటంటే నేను ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకునేప్పుడు చుట్టూ పరిస్థితులను క్రియేట్ చేయడము ఒక కారణమవుతుంది. ఇప్పుడు నేను కావాలనుకుంటే మిగతా వాళ్ళందరూ నన్ను కోరుకుంటే నేను కూడా అంటే నేను వ్యక్తిగత నిర్ణయం చేసుకోలేను. నేను నా కుటుంబము, మా నాన్న అందరితో మాట్లాడి అట్లాంటి ఏదైనా వస్తే మళ్ళీ తర్వాత నిర్ణయించుకో ఆలోచించి నిర్ణయం చేస్తాను తప్ప వ్యక్తిగతంగా నేను కావాలని చెప్పి నేను కావాలంటున్నాగానే పదవి అనేది నాకు వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే నేను నా కోసము వ్యక్తి కోసం అయితే పదవి కాదు. ఓడైతే ఓటేసినాడో వాళ్ళకి ఏమన్నా మనం సర్వ్ చేయగలుగుతామా లేదా, దానికోసం కొంతన్నా మనం చేయగలిగితే పదవిని కోరుకునిచడంలో ఆశించడంలో అర్థం ఉంటుందని నేను భావిస్తాను. మీ రాజకీయ ప్రవేశంపై ఇంకా కుటుంబంలో ఏం చర్చ జరగలేదంటారా? ఇంకా జరగలేదు. ఇంకా జరగలేదు. ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, తెలియదు. ఆ సందర్భం వస్తే ఆ చర్చ జరగదు. ఇంకా సందర్భం అయిపోయి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా సందర్భం అంటున్నారు? ఇంకా మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఇంకా పోరాటం ఆయనైనా పట్టు వదలన విక్రమ అక్కడ. గతంలో ప్రొద్దుటూరు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్, రమణారెడ్డి గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. కానీ ఆ రమణారెడ్డి గారిని కాదని అరవేషులు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరూ కూడా నంద్యాల వరదరాజన్ రెడ్డి గారిని గెలిపిస్తూ వచ్చారు. ఆ రోజు గెలిపించిన వారే నేడు మీ తండ్రి గారిని ఓడిస్తూ వస్తున్నారు. మరి ఎందుకు ఇలా ఓడిస్తున్నారు? ఆ రోజు కావాలనుకున్నారు, ఈరోజు ఎందుకు వద్దనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారు మీరు? ఆత్మవిమర్శ రాజకీయాలు ఓటమి గెలుపు అనేది సహజమైంది. చంద్రశేఖరరావుకు ఇక్కడ 2 సీట్లు వచ్చినాయి అప్పుడు, తర్వాత ఇప్పుడు 80 సీట్లు 3/4 మెజారిటీ వచ్చింది. 87 కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఇక్కడ రూల్ చేసింది, పోయింది. ఆత్మవిమర్శ అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఏ ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే డెఫినెట్గా ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు. కానీ టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, మీరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండి కూడా ఓడిపోయారు కదా. అంటే టీడీపీకి వేవ్ వచ్చింది, గెలిచింది అంటే రాష్ట్ర విభజన లేదు, చంద్రబాబు నాయుడుగా సీఎం అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో గెలిపించారు, సీఎం చేశారు, బాగానే ఉంది అంతా. కానీ వరదరాజుల రెడ్డి గారి ఓటమికి గల కారణం ఏంటి? వరదరాజుల రెడ్డి కాబట్టి అన్ని ఓట్లు వచ్చినాయని నేను అనుకుంటున్నా. చంద్రబాబు గారు కూడా టికెట్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసి ఆయనకు కాదని టికెట్టు
వరదారెడ్డి గారికి ఇచ్చినారు. రాజకీయంలో ఎన్ని ఓట్లు వచ్చాయి కాదండి, గెలిచామా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. అదే ప్రధానం. అయితే దానికి ఓటమికి కారణం అంటే ప్రధానంగా మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వేవ్ నడిచింది. ఓకే, 2014 రాజంపేటలో నడిచలేదా? ఒక రాజం కడప జిల్లా మొత్తానికి ఒక రాజంపేట ఒక్కటే గెలిచినాడు కదా. అదే అదే, అక్కడ ఎందుకు నడిచలేదు? ఎందుకు నడిచాలంటే మీరు కనుక్కోండి. రాష్ట్రమంతా లేచినారు, రాష్ట్రమంతా చంద్రబాబుకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మిగతా సీట్లంతా చంద్రబాబు నాయుడు వేవ్ అంటే మిగతా సీట్లను జగన్మోహన్ ఎందుకు ఓడిపోలే, పులివెందులు ఎందుకు చంద్రబాబు నాయుడు వేవ్ నడిచలే, దానికి సమాధానం ఏముంటుంది మీరు చెప్పాలనుకుంటున్నాను. అదే రాజంపేటలో ఒక్కటే వీచలేదంటే పొద్దుటూరులో వీచింది అని ఎందుకు కారణం? అక్కడ మేడం మల్లికార్జున కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వేవు కొంచెం ఎక్కువ ఉంది. మొత్తం 10 సీట్లకు గాను 9 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి వరదరాజులరెడ్డి కాబట్టి. ఆ మాత్రం ఓట్లైనా వచ్చినాయి, ఆ మాత్రమైన ప్రతిఘటన అయినా ఎదురైంది నేను అనుకుంటా ఉండా. లేకపోతే ఇంక వేరే వాళ్ళు అయితే ఇంకో అడ్రస్ లేకుండా పోయిండేవాడేమో. అంతేగాని ఓటమి అనేది ఈ విధంగా జరిగిందని మీరు అనుకోరు? ఆహ్, మాకు ఇన్ని ఓట్లు వచ్చాయలే చాలు అన్న ధీమాలో ఉన్నారు అంతే. లేదు అంటే రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా మా అంటే మనం చేసే సర్వీస్ కానీ పబ్లిక్ మనం ఉండే అందుబాటులో ఉండడము సర్వీస్ చేయడము ఇవన్నీ వ్యక్తిగతంగా ఒక విలువలు ఒక వ్యక్తిగత స్థాయి వ్యక్తిగత ప్రతిష్ట కొంతవరకు ఉంటే పార్టీ ప్రతిష్ట డబ్బు రకరకాల వేరే ప్రాధాన్యాలు మళ్ళీ వస్తాయి, అవన్నీ వాటి పాత్ర పోషిస్తాయి. రాజకీయ పార్టీల ప్రభావం వల్ల మేము ఓటమి అయినామని అనుకుంటాం. అంతే, ఓకే, బాగానే చెప్పారండి. ఇకపోతే హైదరాబాద్లో జరిగిన చక్రపాణ్ రెడ్డి హత్య విషయంలో ముద్దాయి ఆరోపణలు ఎదుర్కొన్న శంకరాపురం మారుతి ప్రసాద్ రెడ్డి మీకు మంచి సన్నిహితుడు ఒకప్పుడు, ఈరోజు ఇద్దరికి కూడా సన్నిహితుడే, ఇద్దరు ఇప్పుడు ఇద్దరికి కూడా విభేదాలు ఉన్నాయి అంటున్నారు. కారణం ఏంటి? ఎవరిద్దరికి? మీకు శంకరాపురం మారుతి ప్రసాద్ రెడ్డికి. లేదే, లేదా ఆయన నాకు స్నేహితుడే. స్నేహితుడే కాదు, నేనే అంటున్నా స్నేహితుడు, మీరు మంచి స్నేహితుడు, కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది అంటున్నారు. అదే అబద్ధం. ఓకే, నిజమేంటి? ఆయన నా స్నేహితుడు, స్నేహితుడు ఈరోజుకి అలాగే ఉన్నారు అన్నారు. ఈరోజుకి ఎలాంటి విభేదాలు లేవు. ఎలాంటి విభేదాలు లేవు. ఓకే, మరి సీఎం రమేష్ గారితో మీకు ఎందుకు విభేదాలు పడి చెబుతున్నాయి? సీఎం రమేష్ గారితో ఎందుకు వచ్చినాయంటే మైదుకూరులో ఒక టెండర్ జరిగింది, ఒక 200 కోట్ల రూపాయలు రోడ్డు వర్క్, దాన్ని నేను టెండర్ వేసిన కావాలనే వేశారు. మామూలుగా సీఎం రమేష్ గారు టేబుల్ టెండర్స్ వేసుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు ఏకగ్రీవం చేసుకోవడానికి కావాలనే సీఎం రమేష్ గారికి వ్యతిరేకంగా మీరు టెండర్లు వేశారు. కావాలని నాకెందుకు వ్యతిరేకత ఉంటుంది? ఇప్పుడు నేను కాంట్రాక్ట్ చేస్తా ఉన్నా, నేను నాకు వర్క్ కావాలనుకునే టెండర్ వేసిన, కావాలని నేను నాకు వర్క్ కావాలని టెండర్ వేసిన, కావాలని చేస్తామంటే అది అతనికి కావాలనుకున్నాడు, నేను నాకు కావాలనుకున్నా, అంతే తప్ప దాంట్లో కావాలని అతను టెండర్లు ఎట్లా వేస్తాడని నాకు అనవసరం అది. ఓకే, మరి దాని ద్వారానే మీకు మధ్య విభేదాలు వచ్చాయా? అప్పటి నుంచే మమ్మల్ని వ్యతిరేకించినాడు ఆయన. ఓకే, ఎందుకంటే 2014 మేము తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ కావాలన్నప్పుడు మాకు సపోర్ట్గానే టికెట్ ఇవ్వమని చెప్పి ఆయన కూడా చంద్రబాబు గారికి రికమెండ్ చేసినాడు. కడప జిల్లాను ఒంటి చేత్తో నడిపించే సీఎం రమేష్ గారితో విభేదాలు పెట్టుకొని మీరు పొద్దుటూరులో రాజకీయాలు చేయగలరా, రాణించగలరా? ఇప్పుడు మా ఫాదర్ 1985 నుంచి ఎమ్మెల్యే, 83లో కంటెస్ట్ చేసినాడు, తర్వాత ఇప్పటిదాకా ఒక పార్టీలో ప్రధాన అభ్యర్థిగా కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. సీఎం రమేష్ అప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మాకు గత 5 ఎలక్షన్లో మేము గెలిచినప్పుడంతా మాకు వ్యతిరేకంగానే ఉన్నాడు సీఎం రమేష్ మాతో. కరెక్ట్, అప్పుడు మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో, సీఎం రమేష్ టీడీపీలో. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి 2 పిల్లర్స్ లాంటి వాళ్ళు ఇద్దరు కూడా. అలాంటిది మీరు ఈరోజు టీడీపీలోకి వచ్చారు, 2014 ఎన్నికల్లో మీరు టీడీపీలోకి వచ్చారు. వచ్చినప్పుడు టీడీపీలోనే ఒక కీలకంగా ముఖ్య భూమిక పోషించే సీఎం రమేష్తో విభేదాలు పెట్టుకుంటే మీరు ఎలా రాజకీయం చేస్తారు? సీఎం రమేష్ గారితో వ్యక్తిగతంగా విభేదాలు తెచ్చుకోవాలనేది మా విధానం అయితే ఏం కాదు, మా ఆలోచన లేదు. అయితే అనుకోకుండా కాంట్రాక్ట్ విషయంలో వ్యతిరేకత వచ్చింది, అది కొనసాగుతూ ఉంది. దాన్ని మేము మార్చాలంటే ఒకవేళ పార్టీ విషయంలో అందరూ కలిసిమెలిసి నడుచుకోవాలా చేయాలని చంద్రబాబు గారు ప్రతి పలు సందర్భాల్లో చెప్పినారు, మేము కూడా అడ్జస్ట్ చేయడానికి కూడా కొంత ప్రయత్నం చేసినాం.
అయినా కూడా అతను ఆయన స్థాయి పెద్దది అనుకొని మమ్మల్ని లెక్క చేయకపోవడం వల్ల విభేదాలు కొనసాగుతూనే ఉండేవి. అట్లనే అతనైతే తన పెద్దవాడని మనిగి మనిగి ఉండాలంటే మాతో అయ్యే పని కాదు. ఇప్పుడు ఒక రిజర్వాయరు ప్రారంభోత్సవంలో కూడా సీఎం రమేష్ గారు నాన్నగారిని ఏదో చిన్న స్థాయిలో మాట్లాడితే ఏ అతన్ని తెచ్చా రిజర్వాయర్లో పడేయండి అని ఏదో అన్నాడు అనేసి మీరు చాలా ఫీల్ అయిపోయి దాని మీద కామెంట్స్ చేశారు. ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు ఎపిసోడ్? అసలు నాన్నగారిని ఏదో విధంగా రంగోత్సవం కాదు, మైలవరం ఏదో తనిఖీ కోసం, మైలవరం ప్రొద్దుటూరు తాగునీటి కోసం గేట్ ఎత్తడం కోసం పోయినారు. ఆ సందర్భంలో అంటే మా ఫాదర్ లింగాయుడికి రమేష్కి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఇంకేంది లింగాయుడి తోస్తే పోదా అని సరదాగా ఏదో లింగారెడ్డితో మాట్లాడినట్టు విషయం తెలిసింది నాకు. తోస్తే ఎక్కడికి తోస్తే? రిజర్వాయర్లోకి. వరదరెడ్డి తోస్తే పోదా అని లింగారెడ్డితో రమేష్ సరదాగా మాట్లాడినాడని అది వెనకొన్న ఆదినారాయణరెడ్డి విని బట్టి మనకు తెలిసింది. ఓకే, సరే ఆదినారాయణరెడ్డి గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆదినారాయణరెడ్డి అంటున్నారు కాబట్టి దేవుడు ఆదినారాయణరెడ్డి గారు ప్రస్తుతం మంత్రి గురించి మనం ఒకసారి మాట్లాడుతుంటే మీరే గుర్తు చేశారు కాబట్టి ఆదినారాయణరెడ్డి గారితో గతంలో కూడా మీకు పెద్ద విభేదాలు ఉండేవి. సో దేవగుడి నుంచి వాళ్ళని పొద్దుటూరులోకి రానీయము అనే పరిస్థితి ఉండింది నాన్నగారు. ఈరోజు అదే దేవగుడి నారాయణరెడ్డి మీరు బలపరుస్తున్నారు. ఆదినారాయణ పొద్దుటూరు రానీయమని మేము ఎప్పుడు అనలే, మా ఫాదర్ కూడా మాట్లాడలే. ఓకే, వ్యతిరేకత రాజకీయం అంటే 2009 ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలను కొనసాగడము, ఆయన వైసీపీకి పార్టీ మారడం జరిగింది. ఆ సందర్భంలో ఆదినారాయణ గారి బ్రదరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినాడు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసినాం మా ఫాదరు. ఓకే, సో ఆ విధంగా రాజకీయంగా వ్యతిరేకతే, దాని వ్యక్తిగత వ్యయరం అయితే మా మధ్య ఏం లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు బాగా క్లోజ్గా ఉంటున్నారు, ఆయనను బలపరుస్తున్నారు, ఒకే పార్టీలో ఉన్నాము, కొనసాగుతూ ఉన్నాము, సర్దుకొని పోవాలి అంటే వ్యతిరేకంగా. అప్పుడు పార్టీ అభ్యర్థిగా వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ వేరు, ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు తగాదా కోరుకుంటే ఎట్లా? మరి ఒకే పార్టీలో ఉన్నప్పుడు లింగారెడ్డి గారితో కూడా కలిసిపోవచ్చు కదా, సీఎం గారితో కూడా కదా, సీఎం రమేష్తో కూడా కలిసిపోవచ్చు కదా, మరి వాళ్ళతో ఎందుకు ఎప్పుడు ఉప్పు నీపు ఎప్పుడు కూడా విమర్శలు చేస్తారు? నాన్నగారు ఒకనొక సందర్భంలో పెద్ద ఎత్తున సీఎం రమేష్ గారిని విమర్శించారు, మీరు విమర్శిస్తూనే ఉన్నారు. నేనెప్పుడు ప్రెస్ పెట్టి రమేష్ని వ్యతిరేకించలేదు. నాన్నగారి వెనకుండి ప్రతి అంశంలోనూ మీరు మాట్లాడుతుంటారు. నాన్న బస్తీమే సవాల్ అన్నట్టుగా నాన్నగారు మాట్లాడుతున్నారు సీఎం రమేష్ గారు. మాట్లాడింది వాస్తవం ఏంటంటే మా ప్రాధాన్యతను తగ్గించేసి మాకు రాజకీయ సమాధి కట్టాలనే ప్రయత్నాలు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించినారు. అంతేగాని వ్యక్తిగతంగా మాకేం వైరం లేదు రమేష్తో లేదు, లింగారెడ్డితో లేడు. లింగారెడ్డి యాక్చువల్గా కొంతకాలం మాకు సపోర్ట్గానే ఉన్నాడు, దాని తర్వాత మళ్ళీ వైఖరి మార్చుకొని మాకు వ్యతిరేకంగా ఉంటే ఆయనకు మళ్ళీ టికెట్ వస్తుందనే ఉద్దేశము. ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగేటప్పుడు లింగారెడ్డి ఎమ్మెల్యే సీట్ ఆశిస్తూ ఉన్నాడు, మా ఫాదర్ ఆశిస్తూ ఉన్నాడు, రమేష్ ఇంకొక 4-5 ప్రామిస్ చేసినాడు, వాళ్ళందరూ ఆశించినప్పుడు విభేదాలు అది సహజం. లింగారెడ్డితో విభేదాలు ఏంటారు? గతంలో ఒకసారి లింగారెడ్డి గారి వర్గము నాన్నగారి వర్గం ఎదురెదురు పడి తుపాకులతో కాల్చుకునే వరకు వచ్చింది అంటున్నారు ప్రొద్దుటూరులో. ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి, నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు జరిగినట్లేదు నాకు, నా దృష్టిలో ఇప్పుడు అది జరిగినట్టుగా లేదు. ఓకే, లింగారెడ్డి గారి ఇంటర్వ్యూలో లింగారెడ్డి గారు చెప్పారండి దానికి క్లారిటీ? అదే అది లింగారెడ్డి పార్టీ వేరుగా ఉన్నప్పుడు లింగారెడ్డి ఏదైనా ఎలక్షన్ సందర్భంలో ఇంకే సందర్భంలో ఎదురెదురు పడి ఉండొచ్చు, ఇట్లా ఏమైనా జరిగిండొచ్చేమో. ఓకే, అంతేగాని ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండి లింగారెడ్డి మేము వ్యతిరేకంగా తుపాకులు తీసుకుని పోయింది అయితే అక్కడ ఇప్పుడు జరగలే. ఓకే, ఇకపోతే నాన్నగారికి కుడి భుజంగా వ్యవహరించిన చిన్నం రాజుపల్లి నడిపన్న ఎలా అత్తె కాబడ్డాడు? ప్రత్యర్థి చిన్నం రాజుపల్లి మీకు కూడా తెలిసే ఉంటుంది. చిన్నం రాజుపల్లిలో దాని చిన్న నడిపిన్న హత్య కావడానికంటే ముందు ఇద్దరు చంపినారు, అది నడిపిన చంపినాడు, నడిపిన వ్యక్తిగతంగా తను స్పాట్లో ఉండి చేసినాడు. ఆటోమేటిక్గా వాళ్ళ వ్యతిరేక గుంపు అతను ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉంటారో అతను వాళ్ళు పగతీర్చుకున్నారు, అంతేనా? అంతే తప్ప. కానీ ప్రొద్దుటూరులో మరోలా విమర్శలు ఉన్నాయి. నడిపన్నను అంటే చిన్నపాటి విభేదాలు రావడంతో నడిపన్నను వరదరాజన్ రెడ్డి గారే అంటే మొత్తం దానిలో కూడా కొండారెడ్డి గారే ప్రధాన భూమిక, మొత్తం స్కెచ్ అంతా ఆయనే గీశారు. నడిపన్నను హత్య చేసిన విషయంలో ముఖ్య భూమిక కూడా కొండారెడ్డి గారిది అంటుంటారు. ఎందుకంటే గతంలో డబ్బులు లేనప్పుడు వాళ్ళ సోదరి పెళ్ళప్పుడు కూడా దాదాపు నడిపన్న వాళ్ళ కుటుంబం 20 తులాల బంగారు కూడా వాళ్ళకు అందించాడు, అది కూడా కృతజ్ఞత. నడిపన్నను చంపించిన పాపం ఊరికే పోదు అని అంటున్నారు. మీకు ఎవరు ఈ విషయాలు అందించినారు కానీ పూర్తిగా అవాస్తవాలు. ఓకే, ఎందుకంటే మీరు వాస్తవాలు మీరు చెప్పండి, వాళ్ళు వాస్తవాలు చెప్పారు, మీరు వాస్తవాలు చెప్పండి.
మా చెల్లెలి పిల్లకి నడిపిన డబ్బు ఇచ్చినాడు బంగారు ఇచ్చినాడు అనేది సత్యదూరమైన విషయం. ఓకే, అది అసలు మా చెల్లెలి పిల్లకి పెళ్లి జరగడానికి ముందే నడిపిన మాకు వ్యతిరేకించి అవతల పోయినాడు. లేడు మా చెల్లెలి పిల్ల అక్క పెళ్ళి అప్పుడు. ఇంకా మా అక్క పెళ్ళి అంటే నాకు 30 సంవత్సరాల క్రితం. ఓకే, అది నాకు గుర్తులేదు. ఏమున్నా ఇప్పుడు చిన్నమరాజపల్లిలో నడిపిన హత్య గావింపబడ్డానికి ముందర 2 హత్యలు జరిగినాయి. అంటే నడిపిన చంపినది రైటు, దానికి ఎవరు లేరు. ప్రసాద్ రెడ్డికి సంబంధంలే, లింగారెడ్డికి సంబంధంలే, ఇంకొకరికి ఎవరికి సంబంధంలే. నడిపిన చంపితే అది వరదరాజరెడ్డి మీదకి ఎందుకు వస్తుంది? ఎట్లా? అవతల కూడా లీడర్లు ఉన్నాయి. నడిపిన సపోర్ట్ చేసే లీడర్లు అవతల ఉన్నారు కదా. కొంతకాలం లింగారెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు, కొన్నాళ్ళు ప్రసాద్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు. మొన్న 2014లో ప్రసాద్ రెడ్డికి నడిపన్న అవతలకు పోయాడు కాబట్టి మనకు శత్రు రమణారెడ్డి వర్గానికి పోయాడు కాబట్టి రమణారెడ్డి ఇంకోరు కాదు, ఇంకోరు కాదు, శివప్రసాద్ రెడ్డి కాదు, నడిపన్నే మన శత్రు, నడిపన్నని చంపేయండిరా అని అదే మీరు అనడంతోనే ఆ హత్య జరిగింది. అదే విషయమే చెప్తున్నా. నడిపి దానికంటే ముందు 2 హత్యలు జరిగినాయి. అవి ఎవరి ప్రమేయంతో జరిగినాయి? రాజమౌళి ప్రసాద్ రెడ్డి ప్రమేయంతోనా, లింగారెడ్డి ప్రమేయంతోనా? అయ్యి లింగారెడ్డి ప్రమేయం, రాజమౌళి ప్రసాద్ రెడ్డి ప్రమేయం ఉంది అంటే అని ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దీంట్లో మా ప్రమేయం ఉందని మేము ఒప్పుకోవచ్చు. ఓకే, వాళ్ళ ప్రమేయం ఒకవేళ ఆ 2 హత్యలు ఉన్నాయి, లేకపోతే మీ ప్రమేయం ఉందా లేదా? వాళ్ళ ప్రమేయాలు మళ్ళీ చూస్తాం. అవి వాళ్ళ ప్రమేయం ఉన్నాయి, దీంట్లో అయితే మా ప్రమేయం అయితే లేదు. మీరు ఇప్పుడే అన్నారు వాళ్ళ ప్రమేయం ఉందని ఒప్పుకుంటే మేము కూడా దీంట్లో ఉందని ఒప్పుకుంటాం అనేసి. నేనేమంటున్నానంటే ఆ 2 వాళ్ళ ప్రమేయం లేదా దాని గురించి అవి అప్రాధాన్యమైనప్పుడు ఈ మా విషయం వచ్చేటప్పటికే ఎందుకు దీన్ని మాకు మాకు బురద అంటిస్తూ ఉండాలని అంటున్నారు. ఇప్పుడు కుర్చీలో మీరు కూర్చున్నారు కాబట్టి అడుగుతున్నాం అన్నమాట. వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, వాళ్ళని అడుగుతాం అన్నమాట. అంటే ముందర నడిపన్న హత్యకు ముందు 2 హత్యలు జరిగాయి కదా, దాంట్లో మీ ప్రమేయం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏంటి అని అడుగుతాం వాళ్ళని ఖచ్చితంగా. నడిపన్న హత్య గావింపబడ్డానికి ముందర 6 నెలలు ముందు అదే ఊర్లో 2 హత్యలు జరిగినాయి. దానికి వాళ్ళకి ఎవరైతే హత్య గడిపిన హత్య గావింపబడిన కుటుంబాలు వాళ్ళ మీద పగ జనరల్గా అది ప్రతీకారం తీర్చుకునేదని ప్రయత్నం చేసినారు. అది ఆ సందర్భంలో ఇవి జరిగినాయి అంతే తప్ప ఆ బురదనంతా మాకు అంటించాలంటే అది కరెక్ట్ కాదు. అదే ప్రత్యర్థులు రకరకాలు మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని అందుకే మీరు సరైన సమాధానం చెప్పండి అని చెప్పేది అనమాట. అందుకే అసలు దానికి మాకు సంబంధం లేదు. గ్రామ కక్షలు అయ్యి 2 కుటుంబం ఇప్పుడు 2 హత్యలు వాళ్ళ ఇంట్లో జరిగితే 2 హత్యలు వాళ్ళ ఇంట్లో జరిగినాయి. దానికి ఏమని మీరు దానికి కూడా మాదే కారణం అంటారా? అది కాదు. ఓకే, ఇక నడిపన్న హత్య విషయము అవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తే, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటున్న కొండారెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా, ఈరోజు వరకు కూడా ఆయన తల్లి విజయమ్మ గారితో, ఆయన సోదరి షర్మిలమ్మ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి అని అంటుంటారు. నాకు షర్మిలతో అసలు ముఖపరిచయం కూడా లేదు. ఓకే, విజయమ్మ గారిని ఒక 2-3 సందర్భాల్లో కలిసిన, వాళ్ళకు రాజశేఖర్ ఇంటికి పోయినప్పుడు కలిసినాను తప్ప విజయమ్మ గారితో నాకు పెద్ద క్లోజ్ పరిచయం కూడా లేదు. అది 2 వాస్తవం. సరే, ఇంకొక అదే లేదు. ఇప్పుడు అసలు ఎట్లా వస్తుంది అంతే అంటారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడే నాకు షర్మిల ఎవరో తెలియదు, విజయమ్మ గారు ఎవరో తెలియదు. విజయమ్మ గారిని 2 సందర్భాలు, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సందర్భంలో విజయమ్మ గారిని ఒకసారి కలిసాము, దాని తర్వాత ఒకసారి కలిసాము అంతే తప్ప విజయమ్మ గారిని ఎప్పుడూ అంతకుముందు విజయమ్మ కలిసి మాట్లాడింది లేదు. ఇంకొక అంశం కూడా, కడప జిల్లాలోనే ప్రొద్దుటూరు పట్టణం అనేది వ్యాపార పరంగా తీసుకోవచ్చు, జనాభా పరంగా తీసుకో ఏది తీసుకున్నా కూడా చాలా పెద్ద పట్టణము, గ్రేడ్ 1 మున్సిపాలిటీ కూడా, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కూడా అది. అలాంటి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ కాకుండా వరదరాజులరెడ్డి గారి కుటుంబమే అడ్డుకుంటుంది, దానికి కారణం కూడా కొండారెడ్డి గారి హస్తం ఉంది దాంట్లో కూడా, కార్పొరేషన్ కాకుండా అడ్డుకుంటున్నారని కొంతమంది రియల్టర్లు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? కొండారెడ్డి అడ్డుకుంటే కార్పొరేషన్ కావడమేంది? కార్పొరేషన్ చేయాలని ఎవరు తీసుకొచ్చినారు, ఎప్పుడు పెట్టిన కార్పొరేషన్ కావాలని ఉన్నా కూడా వినండి, మీరు ఆ క్వశ్చన్ అడిగినారు, సమాధానం చెప్పండి. కార్పొరేషన్ చేసేదానికి ప్రపోజల్ ఎవరు పెట్టినారు, ఎక్కడ ఫార్వర్డ్ అయింది, ఎక్కడ మేము అడ్డుకున్నాం? దాంట్లో కొన్న కార్పొరేషన్ కాకుండా పోతే కొండారెడ్డికి వచ్చే లాభమేంది చెప్పండి. మీరు మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అనేసి చెప్పండి. నేను అయిపోయింది, మీరు అయిపోయింది. ఓకే, కార్పొరేషన్ కాకుండా ప్రపోజల్ పంపించడానికే మీరు ఇక్కడ క్షేత్రస్థాయిలోనే తొక్కి పెడుతున్నారు. ఎందుకు? నాకు వచ్చే లాభం ఏంది? మీ అంటే మీ వ్యాపారాలు అంటే మీకు మీకున్న వాణిజ్య సముదాయాలు కావచ్చు, మీ ఇల్లులు కావచ్చు, మీ ఆస్తులు కావచ్చు, ట్యాక్స్లు పెరుగుతాయి, అవి కావచ్చు. ప్రొద్దుటూరు మొత్తానికి నాకు ఉండేది, ఇప్పుడు జరుగుతూ ఉండేది ఆ వాణిజ్య సముదాయం ఏదంటున్నారు దాంట్లో ఒక్కటి, నా వ్యాపారం జరుగుతూ ఉంది. ఓకే, ఇంకా ప్రొద్దుటూరు నాకు ఎక్కడ ఆస్తులు లేవు. ఓకే, అన్నీ అమ్మేసి అప్పులు కట్టినాయి.
మీ బలం తగ్గుతోంది, మా ఒక మేయర్ అనేవారు వస్తారు, మేయర్ అనే ఒక వ్యక్తి వచ్చినా కూడా మీకు ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. రాజకీయాల్లో లేడు కొండారెడ్డి, కానీ కొండారెడ్డి గారు రాజకీయాల్లో లేదు నేను అంటూనే పచ్చ చొక్కా వేసుకొని కద్దరు చొక్కా వేసుకొని రాజకీయాల్లో రాణించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు. వైసీపీలోకి వెళ్ళడానికి కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోతే సీఎం రమేష్తో ఇక్కడ పడలేక అవసరమైతే జగన్తో రాజీ కుదుర్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారితో రాజీ కుదుర్చుకొని వైసీపీలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ పైకి మాత్రం కొండారెడ్డి గారు అమాయకంగా కనిపిస్తుంటారు అని అంటున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం, కొండారెడ్డికి ఏమొస్తుంది ఇవన్నీ చేస్తే? రాజకీయ పది చొక్క వేసుకునేది మహానాడులో పచ్చ చొక్క వేసుకున్నా, నిన్న సీఎం గారు వచ్చే సందర్భంలో పచ్చ చొక్క వేసుకున్నా. ఇది పార్టీ మీటింగు, పార్టీ వైఖరి ఆ రోజు అవసరమని వేసుకున్నారు. మీరు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు కదా, మీరు ఒక వ్యాపారం అవుతుంది కదా, మరి పార్టీ మీటింగ్ అప్పుడు మీరు చెప్పారు. పార్టీ మీటింగ్ జరిగినప్పుడు సందర్భం అది, అంటే మొత్తం తెలుగుదేశం పార్టీలు అంటే మా ఫాదర్ ఉంటే ఆటోమేటిక్గా కుటుంబం దాంట్లో ఉన్నట్టే. ఒక రకంగా మా ఫాదర్కి అండదండగా ఉండాల్సిన బాధ్యత అయితే నేను తప్పుకోవడం కుదరదే పని కాదు. ఉండబట్టి అది ఒక తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పండగ. ఆ సందర్భంలో పండగకు పచ్చొక్క వేసుకుని హాజరైనా, అది కూడా ఒక్కసారే, ఒక్క మహానాడుకే నెట్ అయినింది వైజాగ్లో. మిగతా ఎప్పుడు అటెండ్ కాలేదు. మళ్ళీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా పచ్చొక్క సీఎం గారు ఉండోసారి సీఎం గారు వచ్చినప్పుడు అంటే మోడీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంలో అయితే నేను సపోర్ట్. ఒక మామూలుగా ఒక ఆంధ్రుడిగా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాడిగా మోడీ వైఖరిని వ్యతిరేకిస్తాను. దాన్ని మోడీ ఎందుకంటే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రానికి చేసే అన్యాయం విషయంలో అయితే మాత్రం సంఘీభావం తెలియజేసిన బాధ్యత మొత్తం ఆంధ్ర ప్రజానీకానికి ఉంది. ఓకే, రాజకీయంగా అయితే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఇది పక్కా కదా. ఇప్పటికైతే ఏం లేదు, ఇప్పటికైతే నేను ఎలాంటి స్టెప్ తీసుకోలే. ఓకే, అంటే భవిష్యత్తులో ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? సందర్భం వస్తే అప్పుడు అందరితో ఆలోచన చేసి నిర్ణయం చేసుకుంటాం. సరే, టీడీపీనే కావచ్చు, ఇక వరదరాజు రెడ్డి గారి వయసు మీద పడిందని టీడీపీనే కావచ్చు, లేకపోతే ఇంకొక సమాధానం చెప్పలేదు, సగం సమాధానమే చెప్పిన. వైసీపీలోకి పోయేదానికి కొండారెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది అది పూర్తిగా అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఎందుకంటే నేను ప్రయత్నం చేస్తే ఎవరితో మాట్లాడాలా? నేను జగన్ గారితోనే మాట్లాడాలా? అది జరిగే పని కాదు. జరగదు అది, ఏంది అది, ఎందుకంత? సి అంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఏమైనా పోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఎట్లయితే ఇంతకుముందు పూర్వం అంతా ఏమో, మీరు వెళ్ళాలంటే మీ బామ్మడిది తొబ్బుతుంది ప్రకాష్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు కదా, రాస్తారు సమన్వయకర్తగా, ఆయన ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు కదా. మామూలుగా పూర్వం ఏమున్నాయంటే ఎమ్మెల్యే పదవి కావాలనుకుంటే ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మారుతా ఉన్నారు. ఇప్పుడు వైఖరి ఎట్లా మారిందంటే రాజకీయ పార్టీలే, ఎవడైతే బలమైన అభ్యర్థి ఉన్నాడో వాణి మన పార్టీలకి చేసుకుందాం, అంటే పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఏం లేవు. ఎవడైతే బలమైన అభ్యర్థి ఉన్నాడో వాళ్ళని మన పార్టీలకి చేసుకుందాం. బలమైన వారు కాదా, విధానాలకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏమైనా జరుగుతాయి. ఈ విధానం కిందకి వస్తే మీరు బలమైన వారు కాదా? నేను బలమైన అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ మాకు టికెట్ ఇస్తుందని చెప్పి మేము. మరి రాజకీయ పార్టీలు బలమైన వ్యక్తిని చేర్చుకుంటాం అనుకున్నాడు, మీరు బలమైన వారే కదా. అవును, మేము బలమైన అభ్యర్థి కాబట్టి మా పార్టీలో మాకు టికెట్ వస్తాయని మేము అనుకుంటా ఉన్నాము. టీడీపీకి మాత్రమే బలమైన వారు, మిగతా పార్టీలు బలమైన బలహీనులు. మీరు వేరే పార్టీకి బలహీనలు అనేది మేము ఎందుకుంటాము? వేరే పార్టీలకు అందరికీ మా పార్టీ బలమైన నాయకుడు అనుకున్నప్పుడు ఏ పార్టీకైనా బలంగానే కనిపించాలి. కనిపించవచ్చు, ఆ పార్టీ కూడా మేమే బలంగా కనిపిస్తూ ఉంటాం ఇప్పటికైతే. అంతే అంతేనంటారా? మరి మీరు బలంగా కనిపిస్తున్నప్పుడు మీకు టికెట్ ఇవ్వకుండా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎందుకు టికెట్ ఇస్తున్నారు? ఆ సందర్భం వేరు, అప్పుడు మేము వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించి బయటకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో మేము ఆల్రెడీ చేరినాం కదా. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మాకు టికెట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తాడు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే? మరి ఇప్పుడు టీడీపీలో మీకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా టికెట్ ఇస్తారని నమ్మకం మీకుందా? ఉంది. సీఎం రమేష్ గారితో ఇంత పెద్ద యుద్ధం జరుగుతోంది, సీఎం రమేష్ గారిని పోట్లదుర్తి నుంచి ప్రొద్దుటూరులోకి అడుగు పెట్టనీయమని ఛాలెంజ్లు చేస్తున్నారు. మీరు ప్రొద్దుటూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, సీఎం రమేష్ గారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మీరు ప్రొద్దుటూరుకు రావాలి, ఆయన ప్రొద్దుటూరుకు రావాలి. ప్రొద్దుటూరులో అడుగు పెట్టనీయను అనేది అది కొంచెం ఆవేశంగా మాట్లాడిన మాట తప్ప, మా ఫాదర్ ఏదో రాజకీయాలను శాసించాలా, ఇది ఇట్లే జరగాలనే ఉద్దేశం జరగదు. ఆయన కొంచెం తీవ్రమైన స్వరంతో మాట్లాడినప్పుడు కొంచెం మాట జారి వచ్చిండొచ్చు. రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే అధికారం ఎవరికైనా ఉంది, హక్కు ఎవరికైనా ఉంది. అయితే ఏమంటే ఇక్కడ ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి సేవ చేస్తా ఒక బలమైన అభ్యర్థిగా మేము ఉన్నప్పుడు ఇంకా అప్రధాన్యమైన కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, మేము ఉండాం కదా అని ఆయన మాట్లాడాడు. బయట నుంచి ఇంకొకరు రావాల్సిన అవసరం ఏముంది అని. ఎవరు వస్తున్నారు కొత్త వారు? రమేష్ ప్రాధాన్యమే, రమేష్ ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఏలు పెడుతున్నాడనే ఉద్దేశంతో నువ్వు రావద్దని చెప్పి మాట్లాడాడు అంతే.
ఓకే, ఆయన ఒక ఎంపీ కదా, రాజ్యసభ సభ్యుడు, పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి, టికెట్ల కేటాయింపుల్లో కూడా ఆయన చాలా ముఖ్య భూమిక ఉంటుంది. అలాంటి సీఎం రమేష్ గారు ప్రొద్దుటూరులో వేలు పెడితే తప్పేంటంటారు? తప్పు కావచ్చు, తప్పు ఒప్పు అనేది నేను నిర్ణయించలేను. కానీ ప్రొద్దుటూరులో ఒక బలమైన అభ్యర్థిగా మొన్నటిదాకా ఇన్ఛార్జిగా వ్యవహరించిన మా ఫాదర్ ఉన్నాడు. ఏది జరిగినా కూడా పార్టీ వ్యవహారాలు ఆయన కన్సర్న్లో జరిగితే మళ్ళీ నెక్స్ట్ అభ్యర్థిగా ఉండడానికి పార్టీ బలోపేతమయ్యడానికి అవకాశం ఉంటుంది. మాకు వ్యతిరేకంగా రమేష్ కూడా మాకు అనుకూలంగా చేసింటే దాన్ని వ్యతిరేకించేదేం లేదు. మాకు వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేస్తా, మమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఆయన అడ్డుకున్నాడు. ఎవరిని తయారు చేస్తున్నారు గుంపుని? రకరకాల మనుషులను ఎంకరేజ్ చేస్తారండి, లింగారెడ్డిని, ముక్తియార్ను, ఇంకా వేరే సందర్భాల్లో. ఆఖరికి ఏంది, రాజమండ్రి ప్రసాద్ రెడ్డితో కూడా రాజీ మున్సిపల్ చైర్మన్ చేసేదానికి ప్రయత్నం చేసినారు. ఓకే, వైసీపీతో కూడా కొలీడ్ అయ్యి మున్సిపల్ చైర్మన్ ఇంకొక తెలుగు ఏమంటే అభ్యర్థి తెలుగుదేశం వాడే కదా అంటాడు. అతను కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాడే. ఓకే, అది జరిగితే మాకు రాజకీయంగా మేము ప్రాధాన్యత కోల్పోతాం కదా. మా ప్రాధాన్యతకు మా మనుగడకు ముప్పు రాకూడదు, మాది కొనసాగాలనే. రాజకీయంలో మేము లైమ్ లైట్లో ఉండాలా, రాజకీయంలో కొనసాగాలా, ఇంకా ఉన్నప్పుడు దాని ప్రత్యర్థి నువ్వు ఎంకరేజ్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే డెఫినెట్. ఇంతలా మీరు పార్టీలో వ్యతిరేకిస్తూ అంతమందిని వ్యతిరేకులుగా మార్చుకుంటే మరి మీకు చంద్రబాబు నాయుడు గారు ఏ గుర్తింపుతో మీకు టికెట్ ఇస్తారంటారు? ప్రజాబలం ఉందని. ప్రజాబలమా? అదే మీరు అదే అనుకుంటుంటారు. వ్యాపారాల దగ్గరకు అందరి దగ్గరికి వెళితే మీరు వెళ్తే పార్టీ ఫండ్ ఇస్తారు, కూల్ డ్రింకులు ఇస్తారు, కానీ ఓట్లు మాత్రము రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి వేస్తారట. అదే ప్రజాబలం అనుకుంటున్నారా అనేసి. నెక్స్ట్ ఎలక్షన్లో తేలుతుంది కదా ఎవరికి ఓటేస్తారు అనేది. అంతేనంటారా? అసలు మీకు టికెటే వచ్చే అవకాశం లేదంటున్నారు? రానియండి, అది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. ఓకే, మేము అనుకోవడం ఈ రోజుకి మేము బలమైన అభ్యర్థి అని మేము అనుకుంటారు. ఏ రాజకీయ పార్టీ వారు అలాగే అనుకుంటారు, మేము బలమైన వాళ్ళమే అనుకుంటారు అనుకుంటారు. మేము బలమైన అభ్యర్థిని మేము అనుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు బాబు గారు అనుకోవాలి. అయితే వ్యతిరేకత ఉంది అనేది, కొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. అయితే దీన్ని మీరు గమనించాల్సింది ఏమిటంటే 2014 ఎలక్షన్లో మాతో పాటు ఉండేటోళ్ళు ఎవరు మాకు వ్యతిరేకించలే. బయట నుంచి బయట పార్టీ నుంచి ఎవరైతే వచ్చినారో జాయిన్ చేయబడినారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఎందుకు వ్యతిరేక వచ్చారు? బయట నుంచి వైసీపీ పార్టీల నుంచి వచ్చినది ముక్తియారు, సుధాకర్ రెడ్డి, ఇంకా కొంతమంది కౌన్సిలర్లు, వీళ్ళంతా ఎవరైతే వచ్చినారో చిన్న స్థాయి నాయకులు, వాళ్ళే వ్యతిరేకించేది. ఓకే, వాళ్ళతో పాటు లింగారెడ్డిని రమేష్ కలిపి వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసినాడు లింగారెడ్డి గారు. అంతే తప్ప కొత్తగా మాకు వ్యతిరేకంగా ఈ పార్టీ మాకు 2014 ఉండేటోళ్ళు బయటకు పోయి వ్యతిరేకించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు బలమైన నాయకుడు అనుకున్నప్పుడు ఎవరు ఎన్ని గ్రూపులు పెట్టినా మన వర్గం అనేది మనకు ఉంటుంది ఖచ్చితంగా కూడా. అలాంటప్పుడు మనము వాళ్ళతో విభేదాలు పెంచుకోవడం ఎందుకంటారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మన పనులు మనం చేసుకుంటాం అనుకోవచ్చు కదా. అంత పెద్ద సీఎం రమేష్ని పొద్దుటూళ్ళకి అడుగు పెట్టనివ్వము, చూస్తాం మా శక్తి ఏదో చూపిస్తామని సవాళ్ళు విసరడం ఎందుకు? వ్యతిరేకించేది అనేది అంటే అక్కడ సమీక్షలు పొద్దుటూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల మీద సమీక్ష చేయాలన్నారు. అభివృద్ధి పనుల మీద సమీక్ష చేయాల్సింది ఎవరు? మున్సిపల్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, వాళ్ళతో కలిపిన తర్వాత కదా సమీక్ష చేయాల్సిండేది. మా ఎవరైతే మా చైర్మన్ ఉన్నాడో, మేము టీడీపీ ఇన్ఛార్జ్ మేము ఉండవు, మాకెవరికి సంబంధం లేకుండా నేను డైరెక్ట్గా సమీక్ష చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనేప్పుడు ఇదంతా సమంజసం కాదు, మమ్మల్ని కలుపుకొని చేయాలా, అది లేకుండా చేయడం కరెక్ట్ కాదని చెప్పి వ్యతిరేకించినాం. ఓకే, ఇన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా మీరు బలమైన అభ్యర్థిని చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉండాలా ఇట్నే మేము కోరుకోవడం లేదు. అయితే ఆయన చేస్తా ఉన్నాడు, దాన్ని మేము తప్పించలేకుండా. ఇకపోతే అయితే సీఎం రమేష్ గారితో భవిష్యత్తులో మీరు ఎప్పుడూ కలిసిపోయే అవకాశమే లేదు, ఎప్పుడు ఇలాగ శత్రుత్వం పెట్టుకుంటారు, ఎప్పుడైనా కలిసిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రమేష్ గారితో మాకు వ్యక్తిగత వైరం అయితే ఏం లేదు. నేను ఆ కాంట్రాక్ట్ సందర్భంలో వ్యతిరేకత వచ్చింది, అది అట్లే కొనసాగుతూ వచ్చింది. పార్టీలో అతను ఎంపీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్నారు. సో అతనితో మంచి సంబంధాలు ఉండాలనే ఆలోచన కూడా మాకు చేయడంలో కూడా తప్పేం లేదు, సర్దుకొని పోవాలనిలో. అయితే మమ్మల్ని అతను దూరం పెడతా ఉన్నాడు కాబట్టి మేమేం చేయలేకున్నాం అంతే. ఎందుకు అంత దూరం పెట్టాలంటే మళ్ళీ అతను మమ్మల్ని వ్యతిరేకిస్తా అంటే ఒక సందర్భంలో మాకు వ్యతిరేకంగా చేసేటోళ్ళ అనే భావన ఆయనకు ఒక హర్ట్ అయినాడేమో, అంటే నేను తిరుగులేని నాయకుని కాబట్టి నాకు వ్యతిరేకంగా టెండర్ వేస్తారని భావించి ఉండొచ్చు. అయితే మళ్ళీ మాకు
పార్టీ టికెట్ ఇస్తాను లేకపోతే మమ్మల్ని ప్రధాన పాత్ర పోషించమనే సందర్భంలో మళ్ళీ ఆయన సహాయ సహకారాలు అర్థించడానికి కానీ అతనితో సర్దుకుపోయేదానికి కానీ మాకే ఇబ్బందులు లేవు. ప్రయత్నం చేస్తాం. అయితే అట్లనే తల వంచి దాసోహం అనేది ఏది చేయము ఇప్పుడు. అదే అంతే తప్ప స్నేహంగాను స్నేహాన్ని ఆశించడంలోనూ అందరినీ పార్టీలో మనం బలోపేతం కావాలంటే ఎక్కువ మందిని శత్రువులను పెట్టుకోకూడదు. అందరినీ దగ్గర తీసుకున్నప్పుడే మనం బలం కాగలుగుతాము. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాము. మాకు అవకాశం ఇస్తే రమేష్తోనూ మిగతా పార్టీ సభ్యులతో కూడా కలిసిపోయేదానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే మమ్మల్ని దూరం పెట్టి మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడైతే ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంకొకరికి దాసోహం అనే ప్రశ్న అయితే ఉత్పన్నం కాదు. మిమ్మల్ని కాదని ఒకవేళ సీఎం రమేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పొద్దుటూరు నుంచి బరిలోకి దిగితే మీరు సపోర్ట్ చేస్తారా, మీరు మద్దతు ఇస్తారా? చేయరా. కారణం ఒకటే పార్టీ కదా. అట్లనే మేము పార్టీ మారాము. మరి పార్టీలో ఉండి లాభం ఏంటి? అతను చేయకపోతే ఇట్లా అధిష్టానం చెప్తుంది కదా చేయాలి అనేసి. చేయక తప్పదు కదా. మీరు చెప్తారు అభిస్తారా? చేయకపోతే పార్టీని సస్పెండ్ చేస్తాను కదా. చేయని ఏం కోల్పోతాం, కిరీటం పోతుంది. ఓకే, ఏమవుతుంది? అంతే, సీఎం రమేష్ గారికి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేయరు. రమేష్ గారికి ఇచ్చే అవకాశం లేదని అనుకుంటా. ఇస్తే రాజకీయాలు ఏదైనా జరగచ్చు కదా. చేయరు. ఓకే, ఇకపోతే ఇంకొక కొత్త కథ కూడా వినిపిస్తోంది. ఆదినారాయణ రెడ్డి గారు కడప ఎంపీగా నిలబడుతుంది. ఎందుకంటే చెమ్మలమడుగులో పోరు స్టార్ట్ అయింది ఆదినారాయణ రెడ్డి గారికి, రామసుబ్బారెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారికి పోరు ఉంది కాబట్టి. ఇక్కడ ఎవరిని కాదని ఎవరికి టికెట్ ఇచ్చినా చెమ్మలమడుగులో వైసీపీకి అనుకూలిస్తుంది అక్కడ. అందుకు వైసీపీకి ఆడ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఇన రామసుబ్బారెడ్డి గారికి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆదినారాయణ రెడ్డి గారిని కడప ఎంపీగా పంపించి ఆదినారాయణ రెడ్డి గారి కుమారుణ్ణి ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. ఇదంతా కూడా లోకేష్ గారి కన్సల్ట్లో జరుగుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. అదే జరిగితే అప్పుడు ఆదినారాయణ రెడ్డి కుమారుడికైనా మీరు సపోర్ట్ చేస్తారా? మేము ఎవరికి చేయమండి. ఇప్పుడు ఆదినారాయణ రమేష్కి వ్యతిరేకించిన రమేష్ ఏం శత్రువు, ఆదినారాయణ రెడ్డి మిత్రుడు అని అదంతా తేడా ఏం లేదు. ఎవరికి చేయం, మాకు కానప్పుడు ఎవరికి చేయాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటా ఉండ. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మాకు కానప్పుడు మేము ఎవరికైనా చేయాల్సిన అవసరం ఏముండదు. ఓకే, కొండారెడ్డి గారు రాజకీయాలకు కాస్త నెమ్మదిగా ఉన్నారు. అయితే లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే మీ మేనలుడు అమల్రెడ్డి గారు కూడా మేనమామ గారు రాజకీయ వారసత్వంగా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు అంటున్నారు. ఒకవేళ అమల్రెడ్డికి టికెట్ వస్తే అన్న మీరు కనీసం పనిచేస్తారా? లేదంటే మమ్మల్ని కాదని మా మేనలుడికి ఎలా ఇస్తారని అప్పుడు కూడా దూరంగా ఉంటారా? లేదు, మా కుటుంబంలో ఎవరు వచ్చినా సపోర్ట్ చేస్తాం. మీ అల్లుడు మీ మేనల్లుడు వస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే లోకేష్ గారితో బాగా సఖ్యతగా. ఇప్పుడు రాజకీయంలో టికెట్ ఎవరికి ఇస్తారనేది చంద్రబాబు గారు నాయుడు గారు నిర్ణయిస్తారు. అది మా కుటుంబంలో ఎవరిని వస్తే మేము సపోర్ట్ చేయాలనుకుంటాం. మిగతా వాళ్ళకి ఎవరికి వచ్చినా మేము న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటాం. మేము ఎవరికి సపోర్ట్ చేయం. ఓకే, ఇకపోతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న నాన్నగారు మా మాజీ ఎమ్మెల్యే సీనియర్ కదా, మరి ప్రొద్దుటూరులో పాలకేంద్రం మూతపడింది, దాన్ని తెరిపించడానికి మీదైన శైలిలో ఎందుకు మీరు కష్టపడట్లేదు, ఎందుకు ఆ విధంగా కృషి చేయడం లేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికి మీరేమంటారు? చాలామంది ఎవరు ప్రశ్నించడం లేదు. మన పేపర్కి వచ్చి ప్రశ్నించేది మన ప్రవీణ్ రెడ్డి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. పాలకేంద్రము మూతబడి చాలానే ఏం లేదు. ఒక దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతా ఉంది. అది తిరిగి తెరిపించేనా జరిగే పరిస్థితి లేదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని తెరిపించే ప్రయత్నం అయితే చేసినారు, కానీ అది సక్సెస్ కాలే. తర్వాత అది ప్రాధాన్యత కోల్పోయింది. అందులో ఇప్పుడు పశు వైద్యశాల కళాశాల వచ్చింది దాంట్లో. సో అక్కడ మళ్ళా అది నిర్మించే దాన్ని మళ్ళా పునఃప్రారంభించే అవకాశం అయితే తక్కువ ఉందని నేను అనుకుంటా ఉండా. అయినా అది రాష్ట్ర స్థాయిలో ఆలోచించి ఒక చేస్తే బాగుంటుందంటే మంచిదే. అది మళ్ళీ పునఃప్రారంభం చేస్తే నిలదొక్కుంటుంది అని అనిపిస్తే అది దాన్ని చేయడంలో తప్పేం లేదు. అసలు మీ లక్ష్యం ఏంటి? అసలుకి ఒక మీ నాన్నగారు సీనియరు మోస్ట్ ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎవరిని అడిగారు వరదరాజు రెడ్డి గారు, ఓ ఆయన చాలా సీనియర్ అండి, రాజకీయాల్లో చాలా తల పండిన వ్యక్తి, నిజంటే తల కూడా పండిపోయింది ఆయనకు అంత పెద్ద అంటే ఆయన కుమారుడిగా మాత్రమే ఉంటారు. ఇప్పటి వరకు మీకంటూ కొండారెడ్డి గారికంటూ ఒక మార్క్ అనేది క్రియేట్ చేసుకోకుండా, ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోకుండా కొండ అంటే వరదరాజు రెడ్డి గారి కుమారుడుగానే మిగిలిపోయారు. ఆ రేంజ్కి ఎప్పుడు వస్తారు మీరు? అంటే మీకంటూ ఒక మార్కెట్కి కొండారెడ్డిని మన రాజకీయాలు ఎదించాలని మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అంతేనా?
చూద్దాం. ఎందుకు రాజకీయాలు అంటే మీకు సరిపోవా లేకపోతే ఏంటి, అసలు మీ లక్ష్యం ఏంటి? అసలు లక్ష్యం ఏముండదు, వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని బాగా సంతోషకరంగా నడుపుకుంటా ఏదో దైవ చింతన చేసుకుంటా బతకడం అనేది అది అందరి లక్ష్యము. నాకు ఒక్కరికి ప్రత్యేకమైన లక్ష్యం ఏం కాదు. ఓకే, దైవ చింతన అంటున్నారు, దైవభక్తి ఎక్కువ ఉందా మీకు? కొంత. ఏ దేవుని ఎక్కువగా కొలుస్తారు మీరు? నేను రాధాస్వామి సత్సంగిని. ఏమండి? రాధాస్వామి సత్సంగిని నేను, మా గురువుగారు. ఓ, రాధాస్వామి. నాన్నగారు కూడా కరెక్ట్లే అండి, రాధాస్వామిని ఎక్కువ మీరు. అదే అదే మీరు మాంసం కూడా తినరు, ప్యూర్ వెజిటేరియన్స్ అది ఇది అంటుంటారు అనమాట. ఓకే, మీరు కూడా నాన్నగారిని ఫాలో అవుతున్నారా? ప్యూర్ వెజిటేరియన్స్ మా కుటుంబం అంతా మొత్తం కూడా, అంటే నాన్నగారిని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు మీరు? ఇంకా నాన్నగారిని ఫాలో అవ్వలేదు, భగవంతుని ఫాలో అవుతున్నా అంతే. ఇంకా మరి వేరే టెంపుల్స్కి ఏమి వెళ్ళారా మీరు? టెంపుల్స్ కూడా అందరూ వెళ్తాం కానీ మాకు పెద్ద అంటే విగ్రహారాధన మీద. అదే విగ్రహారాధన మీద సార్, ఎందుకు విగ్రహారాధన? దాని మీద నమ్మకం లేదు. ఓకే ఓకే, ఎందుకు అలా మీరు అంటే ఆయన రాధాస్వామి గారు అలా చెప్తుంటారు? మత సిద్ధాంతం, నేను ఒక దీంట్లో ఉన్నాం కదా రాధాస్వామి, దీన్ని ఫెయిత్ని తీసుకుని సత్సంగంలో ఉన్నారు మీరు, రాధాస్వామి సత్సంగంలో నడుస్తూ ఉన్నాము. ఓకే, దాన్ని నమ్ముతా పోతా ఉన్నాము, దాని ప్రకారం విగ్రహారాధన అంత ప్రాధాన్యత లేదు. విగ్రహారాధన ప్రాధాన్యత లేదు ఎప్పుడు టెంపుల్ ఊరికే దేవుని మొక్కుంటారు అంతవరకే మీరు? అయితే పూర్తి వెజిటేరియన్ మీరు, అంటే ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు, ఇవన్నీ కాస్త ఇబ్బంది కదా. నాన్నగారు అంటే లోకల్గా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు, మీరు ఒక వ్యాపారవేత్త మంచి రియల్టర్ కదా, బయట తిరుగుతుంటారు కదా, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నారు. నలుగురితో కలిసినప్పుడు దేవాలయాలకు పోవాల్సిన పోతాము వస్తాము, దానివల్ల దేవాలయాలు అందరితో కలిసిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఆ ఆచారాలు ఏమిటంటే ఆచరించాల్సిందే మనం ఆచరిస్తాము, వాళ్ళని గౌరవిస్తాము అంతే తప్ప మనఃపూర్వకమైన నమ్మకం అయితే విగ్రహారాధన మీద లేదు. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఇప్పుడు నా వరకు తీసుకుంటే నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను, ఓ నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయాలి, కేసీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయాలి అనే ఒక లక్ష్యం అయితే ఉంది అనమాట. ఖచ్చితంగా నా టార్గెట్ వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి, అంటే వాళ్ళ అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడే మనకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అనేది ఒక ఆశ అనమాట, అది నా లక్ష్యంగా ఉంటుంది. అలా కొండారెడ్డి గారికి కూడా ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా, లక్ష్యం లేని జీవితం వ్యర్థం అంటారు కదా, అలా లక్ష్యం లేకుండానే మీరు ముందుకు పోతున్నారా? నా లక్ష్యం నా కుటుంబ జీవితం సంతోషకరంగా గడపాలనేది లక్ష్యం అంతే. అది అందరికీ ఉంటుంది, కుటుంబము, కుటుంబంతో హ్యాపీగా ఉండాలా, మంచి ఇల్లు ఉండాలి, టైంకి తిండి తినాలి, మంచి కార్లో తిరగాలి. వ్యాపారస్తునిగా ఉండాలి కాబట్టి వ్యాపారంలో ఇంకా రాణించాలని లక్ష్యం ఉంటుంది. ఓకే, బిల్డర్గా ఇంకా రాణించాలని. ఓకే, దాంట్లో ప్రొద్దుటూరు మరింత అభివృద్ధి చెందాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ప్రొద్దుటూరులో ఇప్పుడు దోమల బాధ ఎక్కువ ఉంది. ఓకే, దానికి డ్రైనేజ్ సిస్టమ్ దాన్ని మంచిగా చేయాలి. రెండవది రోడ్లు వెడల్పు చేయాలి, పార్కింగ్ సౌకర్యం లేదు, మార్కెట్ సౌకర్యం కూడా పెంచాలా, ఇట్లాంటినే కొన్ని ప్రజలకు అవసరమైన విషయాలను మనం చేయాల్సి ఉంటుంది. అంతేగాని పరిశ్రమల స్థాపన, పరిశ్రమలు తీసుకు పరిశ్రమల స్థాపన అనేది వచ్చినప్పుడు కరెక్ట్ అయితే దీంట్లో భారీ పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ప్రొద్దుటూరుకు లేదు. ఎందుకంటే ప్రొద్దుటూరు చుట్టుపక్కల భూమి విలువ చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ప్రొద్దుటూరు కన్సెన్సీ ఒక అర్బనైజ్డ్ కన్సెన్సీ కాబట్టి భారీ పరిశ్రమలు 1000 ఎకరాలు 100 ఎకరాల భూమిలో పరిశ్రమలు పెట్టే అవకాశం అయితే ప్రొద్దుటూరుకి తక్కువ ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక టెక్స్టైల్ పార్క్ ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేసినారు. టెక్స్టైల్ పార్క్ గురించి కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేసినారు. అక్వైర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా టెక్స్టైల్ యూనిట్స్ వచ్చే వ్యూవర్స్ నుంచి అంత ప్రోత్సాహకరంగా లేకపోవడం వల్ల అది జరగలే. తర్వాత క్రమంలో ఆ ల్యాండ్ను ఇప్పుడు పేదలకు హౌజింగ్ దానికి ఆ ల్యాండ్ను కేటాయించేసి ఆ హౌజింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఓకే, అయినా చిన్న పరిశ్రమలు ఇట్లాంటి ముఖ్యంగా పద్ధతుల్లో వీవర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీవర్స్కు ఉపయోగకరమైన పరిశ్రమలు తీసుకొస్తే మంచిది. ఓకే, అది ఒక మోడల్గా ఇప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ చేసినట్టుగా ఆ మోడల్ని ఏదైనా తీసుకొని అది ఉపయోగపడుతుందంటే పొద్దుటూరులో అట్లాంటి ప్రయత్నం చేస్తే ఉపయోగపడుతుంది. ఓకే, ఇకపోతే పొద్దుటూరుకి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటే ఉక్కు ప్రవీణ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఉక్కు పరిశ్రమ సాధన కోసం సాధన సమితి పేరుతో ఉద్యమాలు చేశారు. ఆయన ఉద్యమాల కారణం కావచ్చు సీఎం రమేష్ గారు దాదాపు 10-11 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారు, గడ్డం పెంచుకుంటూ అంత చేశారు. ఆయన దీక్ష వల్ల కావచ్చు ఎట్టకేలకు కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన అయితే జరిగిపోయింది.
అయితే అది ఎన్నికల ముందు ఒక ఎన్నికలకు 2-3 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు శిలాఫలకానికి శిలాఫలకం వేశారు అక్కడ మొత్తం కూడా శంకుస్థాపన. అది పూర్తవుతుందన్న నమ్మకం మీకుందా? ఒక బిల్డర్గా చెప్పండి, ఒక కాంట్రాక్టర్గా చెప్పండి, ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పటికని చెప్పలేను, కానీ ఎందుకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే హంద్రీ నేవా ఎప్పుడు జరిగింది? రామారావు టైంలో పునాది పడింది. గాలేరు నగరి రామారావు గారి టైంలోనే పునాది పడింది. పోలవరం ఎప్పటి నుంచి? ఒక నాకు తెలిసి ఒక కనీసం 35-40 సంవత్సరాల నుంచి పోలవరం అంతకన్నా ఎక్కువే నుంచి చర్చ జరుగుతూ ఉంది. అక్కడ పునాదిరాళ్ళు వేసినారు. జరిగితే ఎప్పుడుకో ఒకటిసారికి పూర్తి అవుతుంది కదా. ఇప్పుడు పునాది రాయి పడింది, ఇదే గవర్నమెంటు కొనసాగి ఇదే ప్రజల ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఈయన తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయొచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తే త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. లేక మళ్ళా ప్రభుత్వాలు మారో, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి జరిగి వేరే కారణాల వలన కొంత కాస్త ఆలస్యం కావచ్చు. అయితే ఒకసారి ఫౌండేషన్ అనేది వేసినారు కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం మారినా ప్రజల నుంచి ఒక డిమాండ్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డివిజన్ సందర్భంలో చేసిన ప్రామిస్ ఒకటి ఉంది, ఇప్పుడు మళ్ళీ పునాదిరాలు వేయడం చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన ప్రామిస్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఎప్పటికో ఒకసారికైతే పూర్తిగా ఉక్కు పరిశ్రమ అయితే వస్తుందనే నమ్మకం అయితే ఉంది. ఒక ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నిసార్లు ఉద్యమాలు చేసినా ఎందుకు మీరు కనీసం మాత్రం కూడా మద్దతు తెలపలేకపోయారు ఆయనకు? కనీసం స్థాయి అంటే మేము ప్రవీణ్ కుమార్ రెడ్డికి మేము మద్దతు తెలపాలనే. ప్రవీణ్ కుమార్ రెడ్డి అతను సొంతం చేస్తాను, అతను రాజకీయ ఎలివేషన్ కోసం చేసినది అది. ఓకే, రాజకీయ ప్రాధాన్యత రాజకీయ, అతను కూడా టికెట్ రాజకీయ రేస్లో ఉన్నాడు, అంటే టికెట్ని ఆశిస్తూ ఉన్నాడు. ఏ పార్టీ నుంచి ఆశిస్తున్నాడు? ఏ పార్టీ ఇచ్చినా రెడీ. ఒకవేళ మీకు టీడీపీలో టికెట్ రాదు, వైసీపీలోకి ఎలా పోమంటున్నారు? జనసేన నుంచి పిలుపు వస్తే పోతారా? ఎన్ని ఊహాజనితమైనటండి. నేనైతే అంటే ఇప్పుడు నేను ముందే చెప్పిన రాజకీయాలు సిద్ధాంతాలు ఎంత ఏం లేవు. ఇప్పుడు అభ్యర్థులు అట్నే ఉన్నారు, ఏ పార్టీలో మనకు అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉందంటే ఆ పార్టీలకు మారే పరిస్థితులు ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఎవడు బలమైన అభ్యర్థి అంటే వాడిని తీసుకునేటట్టుగా ఉన్నారు. కాబట్టి ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. అయితే మా కుటుంబం నుంచి అవన్నీ జరుగుతాయని అనుకోవడంలే. ఓకే, ఆలోచన కూడా ఏమి లేదంటారు. ఇకపోతే ఆల్రెడీ మీ బావమాడిది అంటే మీ మేనత్త కుమారుడు తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాప్తా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇకపోతే ప్రొద్దుటూరులో మీ చిన్నాన్నగారైన రాఘవరెడ్డి గారు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలిశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా అక్కడక్కడ పూర్తిగా తప్పుడు సమాచారం. అవునా? ఓకే, ప్రకాష్ రెడ్డి వైసీపీలో కొనసాగుతుండేది వాస్తవం. మా చిన్నాన్న గారు ఏ పార్టీకి ఎవరి దగ్గరికి కలవలే చేయలే. ఓకే, ఇంకా ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం మీ వంతు సహాయ సహకారాలు ఏ విధంగా అందించబోతున్నారు భవిష్యత్తులో? నేనేం రాజకీయంగా రాజకీయ ప్రతినిధి అయినప్పుడు మీరు ప్రతినిధి కాకపోయినా మీ నాన్నగారు ఎమ్మెల్యే అయినా మీ నాన్నగారు ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా నియోజకవర్గించారు, మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక ఎమ్మెల్యే కుమారుడిగానో లేదంటే మాజీ ఎమ్మెల్యే కుమారుడిగానో ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మీరు ప్రొద్దుటూరు నీ విధంగా ఉంటే బాగుంటుంది, ఇది నా వంతు సహాయం చేయాల అనే ఉద్దేశంతో ఏం చేయాలనుకుంటున్నారు? ముందే చెప్పినాను కదా, ఇప్పుడు డ్రైనేజ్ని కానీ ఇట్లా ఏదైనా సహకరిస్తే సలహా వరకు అయితే చెప్తాను. కానీ ప్రధానంగా నేను అభివృద్ధిలో రాజకీయంలో వచ్చి నేను ఈ చేస్తే బాగుంటాయి ఇట్లా ఉంటే నేను ఎప్పుడైతే తెరచాటున ఉంటానో తెరచాటున అట్లే ఉంటాను తప్ప, అన్లెస్ ముందుకు వస్తే తప్ప ప్రధాన పాత్ర పోషించేది అనేది ఏముండదు. ఓకేనండి, థ్యాంక్ యూ. అసలు చిన్నతనం నుంచి మీరు ఎప్పుడైనా మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీకు? అలాంటివి ఏం లేదా? బాగా సంతోషించే విషయాలు కానీ బాధ పెట్టే విషయాలు కానీ, అరే ఇది కోల్పోయాను నేను, ఇది ఉంది నాకు, ఈ బాధ ఉంది అనేసి? కోల్పోయినట్టే పెద్దగా ఏం లేవు. ఏం లేవు, అంతగా గొప్పగా సంతోషపడేటి ఏమి లేవు. ఏమి లేవు, సాధారణ జీవితం. సాధారణ జీవితం కూడా కొండారెడ్డి గారు సాధారణ జీవితం అంటారా? అది కొద్దిగా నమ్మశక్యంగా లేదు. అద్భుతాలు జరిగినాయి అనుకుంటుంటారా? ఏం లేవు, ఏమి లేదంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి కొండారెడ్డి గారు. థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదా మన నంద్యాల కొండారెడ్డి గారు చెప్పిన అంశాలన్నీ కూడా. తాను రాజకీయాల పట్ల అంత ఇంట్రెస్ట్ కాలేనని, తాను కేవలం ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా ఉంటానని, అప్పుడప్పుడు మాత్రమే పచ్చ చొక్కాలు వేస్తుంటాను, తప్పితే రెగ్యులర్గా పచ్చ చొక్కాలు వేసే అలవాటు తనకు లేదని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా రాజకీయాల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కాలం ఎలా నిర్ణయిస్తుందో తెలియదని చెప్తున్నారు. మరి కాలం ఎలా నిర్ణయిస్తుందో, ఇంతకీ కొండారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తారా లేకపోతే తండ్రి చాటు కొడుకుగా అలాగే మిగిలిపోతారా అన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.